ఏ నమ్మకంతో రేవంత్ రెడ్డి ప్రజల్ని ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానిస్తున్నారు రేవంత్ చెప్తున్నట్లుగా డిసెంబర్ తొమ్మిదిన కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారా గెలుపు అవకాశాలపై కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వేలు చెబుతున్నదేంటి మూడు గంటల కరెంటు వ్యాఖ్యలపై కేసీఆర్ ప్రచారాన్ని రేవంత్ ఎలా తిప్పికొడుతున్నారు కేసీఆర్ సర్కార్ రైతు బంధుకు రేవంత్ దగ్గరున్న ప్రత్యామ్నాయ నినాదమేంటి కాంగ్రెస్ చెప్తున్న ఆరు గ్యారంటీలకు మిగతా హామీలకు తేడా ఏంటి అహంకారం అవినీతి ఆరోపణలను రేవంత్ జనంలోకి తీసుకెళ్లారా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని రేవంత్ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలేంటి ఏపీలో చంద్రబాబు అరెస్టు పరిణామాలు తెలంగాణలో కాంగ్రెస్ కు కలిసొస్తాయా సీనియర్ నేతలకు రేవంత్ కు మధ్య విభేదాలు సర్దుకున్నాయా ఇంతకు కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నేత ఎవరు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఏపీఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ గారి స్పెషల్ లైవ్ షో బిగ్ డిబేట్ ఇప్పుడు చూద్దాం వెల్కమ్ టు బిగ్ డిబేట్ రేవంత్ మంచి హుషారుగా ఉన్నట్టున్నావు కదా కదా ఎందుకు అంత హుషారు వచ్చింది ఒక రకంగా అయితే ఇంత తిరుగుడికి అలిసిపోయి ఉండాలి ఏదో కొత్త కళ కనపడుతుంది ఏంటి అసలు సంగతి సార్ యాక్చువల్గా అయితే ఇరవై ఏళ్ళ నుంచి ప్రతిపక్షంలో ఉన్నాం ఈ పదేళ్ళు అయితే మీకు తెలుసు ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు ప్రతి క్షణము ఏం జరుగుతుందనో ఎందుకు ఇట్లా జరుగుతుందనో ఇంత దారుణంగా తెలంగాణ వచ్చినాక పరిస్థితులు ఉంటాయను తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామా దీనికోసమే రెండు వేల తొమ్మిదిలో పొత్తులో భాగంగా కేసీఆర్ కోసం రా పొద్దునంత నా నియోజకవర్గంలో తిరిగి రాత్రంతా మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలలో తిరిగి ఎట్టయినా గెలిపించాలని తిరిగినమా ఇట్లాంటి ఎన్నో సమాధానం లేని ప్రశ్నలకు తొందరలో సమాధానం దొరకబోతుందన్న ఉత్సాహము రాజకీయాలలో మీకు తెలియదే ఉంది కింది నుంచి ఉండే ప్రజల యొక్క స్పందనని బట్టి మనకు ఒక టానిక్ లాగా పనిచేస్తుంటుంది ఎన్ని పర్యటనలు చేసినా ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఎండ్ ఆఫ్ ద డే కింద నుంచి జనాలు మనల్ని ఎట్లా ఆస్వాదిస్తారు కళాకారులకు చప్పట్లేదు చప్పట్లు దుప్పట్లు అట్లా సో నాయకుడుగా కింది నుంచి ప్రజలు స్పందిస్తున్న విధానము మేము అనుకుంటున్న లక్ష్యానికి చేరుకుంటున్నాం ఆలోచన అది స్పష్టంగా కనిపిస్తుంది అడుగు దూరంలో ఉందన్న నమ్మకం విశ్వాసం కలగడంతో డెఫినెట్గా తెలియకోకుండానే ఆ ఉత్సాహం అనేది వస్తుంది రోజులు పదిహేను రోజులు కూడా సో దానికెళ్ళి డెఫినెట్గా ఎవరమైన నేను ఈ వృత్తిలో ఇరవై నాలుగు గంటలు ఇదే వృత్తి నాకు వేరే వ్యాపకం లేదు ఒక్కొక్క సైంటిస్ట్ ఉంది అనుకోండి ఇస్రో సైంటిస్ట్ ఉంటే రాకెట్ ఆయన అందులో ఉంటాడు ఒక డాక్టర్ ఒక సర్జరీ చేస్తే అట్లా సో మీరు జర్నలిస్ట్గా ఒక విశ్లేషణ లేదు అనేటు ఒక పరిశోధనాత్మకమైన కథనాన్ని ప్రచురించినప్పుడు మీకు కలిగే అనుభూతి రాజకీయ నాయకుడిగా ప్రజలలో ఉండి ప్రజల కోసం కిక్ అనుభవిస్తున్నారు అంతేనా డెఫినెట్ గా సో రియల్ కిక్ అది లేకపోతే ఆర్టిఫిషియల్ అనేది మూడో తేదీ కానీ తెలియదు అంటే లెక్కలకైతే అది నాకు మానసికంగా నాకు ఒక ఫీల్ ఉంటది కదా ఇంటి నటించడం వేరు నమ్మించడం వేరు అనుకరించడం వేరు ఇవన్నీ రకరకాల సందర్భాలు సిచ్యువేషనల్ గా మనము బిహేవ్ చేస్తుంటాం కొన్నిసార్లు కానీ మనకు సొంతంగా ఒక లోపల ఒక ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది సో నాకు అతి తక్కువ సమయంలో ఊహించని విధంగా కాంగ్రెస్ వాళ్ళకి రావడం కానీ పార్టీ అధ్యక్షుడు కావడం కానీ ఇంత కీలకమైన సందర్భంలో దేశంలోనే బలమైన నాయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించినని సాధించిన రాష్ట్రాన్ని చంద్రమండలానికి తీసుకెళ్ళినంతగా తీసుకెళ్లినంతగా అభివృద్ధి చేసినా అని చెప్పుకుంటున్న ఆయనతో స్ట్రైట్ ఫైట్ కు దిగడం అనేది చర్చకుంది అంటే సౌండ్ ఉంది కానీ గ్రౌండ్ లేదు సో బీజేపీ మీద నమ్మకం బీజేపీ నాయకులకే లేదు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేయాలి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డీకే అర్ణ గారు ఎన్నికల్లో పోటీ చేయాలి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మధ్యప్రదేశ్ లాంటి కర్ణాటక లాంటి రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా పనిచేసిన మురళీధర రావు గారు ఎన్నికలలో పోటీ చేయాలి మధ్యలో పోటీ చేయడానికి నియోజకవర్గాలు ఎత్తుక్కున్నాడు తిరిగిండు చేసిండు చాలా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేసిండు సో అత్యంత కీలకమైన నాయకులు అందరూ ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు తద్వారా భారతీయ జనతా పార్టీ నామమాత్రంగానే ఈ ఎన్నికలలో పోటీ చేస్తుంది ఆ నామమాత్రం కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఏ పాత్ర పోషించిందో అదే పాత్ర పోషించడానికి రెండు వేల ఇరవై మూడులో కూడా ప్రయత్నం చేస్తుంది అని ప్రజలు బలంగా నమ్ముతున్నారు కేవలం కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి వ్యూహాత్మకంగా అభ్యర్థులను పెట్టి అక్కడ టీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నం చేయాలని వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ జరుగుతున్న చర్చ కానీ ఆ దిశగా ఉంది కాబట్టి అందుకే ప్రజల దృష్టిలో రెండు పార్టీల మధ్యలో ముఖాముఖి పోటీ జరుగుతుంది మీకు ప్రచారంలో మూడు పార్టీలు కనిపిస్తాయి ఓకే ఎన్నికల పోటీ ముఖాముఖి ఉంటుంది ఒక పార్టీ గెలుస్తుంది సో ఈ మూడింటి మీద మాకు నాకైతే ఇరవై ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండడం అనుకోండి ఉప ఎన్నికలు చాలా వాటిని చూడడం వల్ల తెలియకుంటేనే చాలా అనుభవం వచ్చేసింది అంటే ఎన్నికలు ప్రచారము విశ్లేషణ విశ్లేషణ తర్వాత ఫలితాలు ఎదురు దెబ్బలు ఆ ఫలితాలు మన అంచనాకు అనుకూలంగా ఉన్నాయి మన అంచనాకు వ్యతిరేకంగా ఉన్నాయి ఇట్లాంటి నన్ను నేను చేసుకోవడానికి నాకు ఎక్కువ ఉపయోగపడ్డాయి కానీ బీజేపీ గెలిచినా రేవంత్ గెలిచినా ఒకటే అన్నట్టుగా అసదు మాట్లాడుతున్నాడు ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంగా ఇది కొత్త స్లోగన్ మొదలైంది అంటే నేనేమంటున్నా అంటే ఇరవై సంవత్సరాలు నేను ప్రజా జీవితంలో ఉన్నా చెడ్పీటీసీగా ఎమ్మెల్సీగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఏ రోజు కూడా ఈ చర్చ ఇప్పుడు ఈ రోజే ఎందుకు జరుగుతుంది ఈ రోజు ప్రమాదం అనేది వాళ్ళు అంచనా వేసుకుంటారు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ సిక్ మైనారిటీ ఆర్ ఎనీ మైనారిటీ ఈరోజు ఈ దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి వల్ల ఈ దేశానికి ఒక బలమైన నాయకత్వం దట్టు సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఉన్న నాయకత్వం అవసరమని ఎన్ వాళ్ళు కాంగ్రెస్ వైపు మూవ్ అవుతున్నారు దాంతో ముస్లిం మైనారిటీలో ఉన్న ఎంఐఎం పట్టు వాళ్ళు కోల్పోతున్నారు వాళ్ళు నిలబడ్డ దగ్గర కూడా ఏడు సీట్లలో మూడు సీట్లు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటుండ్రు నువ్వా నేనా అని ఒక స్టైజ్లో రెండు సీట్లు ఓడిపోతారేమో అని చర్చ జరుగుతుంది ఓడతారా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే గతంలో హై ఓల్డ్ సిటీకే పరిమితమైన ఎంఐఎం స్లోగా వివిధ కారణాల చేత తెలంగాణ మొత్తానికి ఆ తర్వాత దేశంలో అన్ని రాష్ట్రాలకు విస్తరించుకునే వ్యూహంతో వాళ్ళు వాళ్ళ పార్టీని పెంచుకున్నారు ఈరోజు వాళ్ళ వ్యవహార శైలి అనుమానాస్పదం వాళ్ళ నిర్ణయాలు ఇతరులకు రాజకీయ లబ్ధి చేకూర్చడానికి జరుగుతున్నాయి ఇతరుల చేతిలో మరీ ముఖ్యంగా అమిత్ షా చేతిలో అసద్దుని ఓవేసి కీలుబొమ్మగా మారిండు ఈ దేశంలో మైనారిటీలను పోరలైజ్ చేస్తున్న ముసుగులో ఎనభై శాతం మెజారిటీ హిందువుల ఓట్లను గంపగుత్తగా మోడీకి బీజేపీకి ఇచ్చడం ద్వారా శాశ్వతంగా బీజేపీని అధికారంలో ఉంచాలనే ఒక ఎత్తుగడతోనే అసద్దుని ఓవేసి వ్యవహరిస్తున్నాడని ప్రజలు గుర్తించు అందుకే కర్ణాటకలో తిరస్కరించు అందుకే కర్ణాటకలో కేసీఆర్ ఎంఐఎం కలిసి జేడిఎస్ అని హంగు తీసుకురావాలని అన్ని రకాలుగా కాంగ్రెస్ను ఓడించడానికి కుట్రలు చేసిన ఆ కుట్రల్ని తిప్పికొట్టి కాంగ్రెస్ కాదు ప్రజలు ప్రజలే నేనని ప్రజలు కొట్టలే వీళ్ళ ఎత్తుగడల్ని ప్రజలు కాంగ్రెస్ అనుకూలమైన వాతావరణం వచ్చింది దాని ప్రభావం తెలంగాణ మీద ఉన్నది కాబట్టి ఓకే కాంగ్రెస్ అంటే నమ్మరు ఇప్పుడు కాంగ్రెస్ మీద ఏం ఆరోపణలు చేసినా అది అసంబద్ధమైన ఆరోపణలు అవుతాయని అని చెప్పి నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ప్రయత్నము ఆర్ఎస్ఎస్ అని ఇతర అంశాలని కూడా నాకు రుద్దడానికి ప్రయత్నం చేస్తుండ్రు వ్యక్తిగతంగా సహజంగా చేస్తారు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఒకటే ఫేస్ కనిపిస్తుంది మామూలుగా ఇదివరకు ఏంటంటే ఒక పది మొహాలు కనపడాయి ఎడాపెడా ఎడాపెడా కొట్టుకుంటూ అసలు గెలుస్తామో లేదో తెలియని వాళ్ళు కూడా ముఖ్యమంత్రి వాళ్ళు ఇప్పుడు అయ్యింది ఏదో మరి ఏ మంత్రం వేశారో లేకపోతే ఢిల్లీ వాళ్ళ శాఖచక్యమో తెలియదు కానీ మొత్తానికైతే అయితే అయితే చేయట్లేదు ఎవరు ఎవరికి వాళ్ళు కాన్స్టిట్యూన్షియల్లో ఉండిపోయారు సో అందుకని ఓన్లీ రేవంత్ రెడ్డి కనపడుతుంటే కనుక రే పండున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు కదా సో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తారు నువ్వు కూడా ఏం ఎక్కడా తగ్గట్లేదు కేసీఆర్ని ఆ సన్నాసి అదే తప్ప వేరే పదం అట్లా అది బాగోదు కదా ఇప్పుడు వయసులో కూడా పెద్దోడు కదా ఆయన సార్ ఇక్కడ మంచి ప్రశ్న అడిగింది కేటీఆర్ కంటే నేను చాలా పెద్దోని సార్ అవును కరెక్ట్ కంటే వయసులో అనుభవంలో పెద్దోని అవును కేటీఆర్ నిక్కర్ తోడుకున్నప్పుడు నేను జూబ్లీ సొసైటీకి కన్వీనర్ని నేను నేను పెళ్లి చేసుకున్నప్పుడు కేటీఆర్ నిక్కర్ వేసుకొని స్కూల్కి కేటీఆర్ నన్ను వాడు వీడు దొంగ లుచ్చ అని అనొచ్చా సార్ అదే వచ్చింది కేటీఆర్ కు నాకు ఎంత వయసు గ్యాప్ ఉందో నాకు కేసీఆర్ కు అంతే గ్యాప్ ఉంది ఓకే సో నేను నన్ను కేటీఆర్ అంటే నేను కేటీఆర్ ఎందుకంటాను వాళ్ళ నాయనన్నట సో ఈ మాత్రం తత్వం కేటీఆర్ కు బోధపడవద్దా ఓకే రాజకీయంలో కూడా మీరు ఆలోచన చేయండి నేను నైన్టీ లో జూబ్లీ సొసైటీ సొసైటీ ఎంత పెద్దదో మీకు తెలుసు కదా టూ థౌసండ్ సిక్స్ నైన్ ఇండిపెండెంట్ జెడ్పిటీసి టూ థౌసండ్ సెవెన్ నైన్ ఇండిపెండెంట్ ఎం నేను టూ థౌసండ్ నైన్ ఎంఎల్ఏ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎమ్మెల్యే టూ థౌసండ్ నైన్టీన్లో నేను ఎంపీ కేటీఆర్ టూ థౌసండ్ నైన్ టూ థౌసండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ ఎయిటీన్ త్రీ టైమ్స్ ఎమ్మెల్యే సరే వాళ్ళు నాయన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి నాయన ఇచ్చిన ఆస్తి అధికారం వస్తే వచ్చి ఉండొచ్చు ఏ రకంగా కేటీఆర్ కు నాకు పోలిక కేటీఆర్ నన్ను వాడు వీడు దొంగ లఫూటో అని అనొచ్చా అసలు ఇది ఎందుకు వస్తుంది తెలంగాణ వాళ్లకు అహంకారము బలుపు ఎవ్వడు అనేది లెక్కలేని తనము జయపాల్ రెడ్డి గారిని జానారెడ్డి గారిని కూడా కేటీఆర్ ఎట్లా మాట్లాడిండో మీ పాత ఇది చూడండి సో కేసీఆర్ కొడుకుని పిలిచి చెప్పాలి కదా అరే మనం అంటే మనల్ని కూడా అంటారా జాగ్రత్తగా ఉండాలి మనం అధికారంలో ఉన్నాం ఇప్పుడు ఒద్దికగా ఉండాలి బాధ్యతగా ఉండాలి అధికారం అనేది చాలా బాధ్యతలు తెచ్చిపెడుతుంది బరువును తీసుకొచ్చి పెడుతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన మాట్లాడినప్పుడు కొంత ఆవేశము అక్కడ ఉండే ఆవేదనను ఇవన్నీ ఉంటాయి కదా విషయంలో అనుకుంటే కూడా మీరు దాదాపు వాళ్ళతో పోటీ పడే ఇప్పుడు నా పాత డిబేట్స్ చూడండి నేను ఇష్యూ బేస్డ్ రాజశేఖర రెడ్డి నేను ఈ మధ్య సో నేనేమంటున్నా అంటే ఈరోజు పోటీని ఆ విధంగా మార్చిండ్రు ఆ విధంగా పోటీలో లేకపోతే పెద్దలు జానారెడ్డి గారు అయ్యో పాపం అని ఎట్లయితే చర్చ జరుగుతుందో గౌరవప్రదమైన భాష వాడితే మనం కూడా ఆటలేదు అనుకుంటా ఇప్పుడు మనం ఫుట్బాల్ ఆడడానికి పోతే ఒకటి చేతితో ఒకటి కాలుతో ఆడితే అని చూస్తారా సేమ్ వాళ్ళు ఏ రకంగా వస్తున్నారో వాళ్ళు నలుగురు వస్తున్నారు నేను ఒక్కని పోతున్నా వాళ్ళ కుటుంబం కుటుంబం అంతా మూకుమ్మడిగా దాడి చేయాలని చూస్తున్నారు మూకుమ్మడిగా దాడి చేయాలని నాకు కొంచెం అగ్రెషన్ అనుకోండి లేదా నేను బాధితున్ని నేను బాధితున్ని నేను జైల్లోకి వెళ్ళినోని రెండు వందల కేసులు కట్టుకున్నాను మన నూట రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఎన్నికల అఫిడవిట్లో కోర్టు కేసు వేస్తే నూట పంతొమ్మిది కేసులో నూట ఇరవై కేసులో ఇచ్చిండ్రు నాకు కోర్టే కోర్టుకు అఫిడవిట్ వేసి మళ్ళీ ఇప్పుడు కోర్టులో మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ అఫిడవిట్లో ఎయిటీన్ టు టుల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎన్ని కేసులు అంటే ఎనభై తొమ్మిది కేసులు అయినాయి అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని కేసులు రెండు వందల చిల్లర కేసులు ఉంటే కొట్టేయించుకున్నాము కొట్టేసుకోంగా మిగిలినట్టు ఈ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఈ వరకు నా మీద ఎనభై తొమ్మిది కేసులు పెట్టిండ్రు ఎనభై తొమ్మిది ఎనిమిది ఎనభై తొమ్మిది ఎన్నికల ఆఫీడవటిలో ఎనభై తొమ్మిది కేసులు ఉన్నాయి ఓకే డ్రోను నేను ఎగరేస్తాను సార్ మీరు డ్రోన్ ఎగరేసిండు రెండు వందల రూపాయలు పై నా అనమా తీసుకోకటేరా డ్రోన్ ఎగరేస్తే పద్దెనిమిది రోజులు డిటెన్షిన్ సెల్లో పెట్టిండ్రు సార్ నేను అంతర్జాతీయ తీవ్రవాదిన నేరగా నా అది కాదు ఇప్పుడు ఈ కేసులు ఎన్ని ఎక్కువ ఉంటే ముఖ్యమంత్రికి అంత అర్హత ఉంటుందంట కదా ఇప్పుడు నేను ఏమంటున్నా నేను వాటిని మెడల్స్ లాగా ఫీల్ అవుతా నా పార్టీ నేను నిజంగా క్షేత్రస్థాయిలో ప్రజల తరఫున కొట్లాడుతున్నానా లేదా అని కొలబద్ద తీసుకున్నప్పుడు నా మీద ఉన్న కేసులే నా యొక్క పనితనానికి ఒక ఆధారం కాబట్టి నేను కేసులు పెట్టినని కేసులు పెడితే నన్ను బెదిరించి లొంగ తీసుకోవాలని ఆలోచన చేసే అది అట్లా రేవంత్ మామూలుగా ఇదివరకు రాజకీయ నాయకులు ఏంటంటే రేపు మనం కళ అటు వెళ్తే ఏంటి అని కొంచెం వెరపుతో జాగ్రత్తగా ప్రత్యర్థిని కూడా అంటే అపోజిషన్ లీడర్ని ముఖ్యమంత్రి గౌరవించేవాడు ముఖ్యమంత్రిని అపోజిషన్ లీడర్ గౌరవించుకునేవాళ్ళు ఇప్పుడు ఆ స్థాయి దాటిపోయింది ఆంధ్రలోకైతే పరాకాష్టకు వెళ్ళింది ఇక్కడ కూడా ఇప్పుడు ఇంచుమించుగా ఇప్పుడు నువ్వు కేటీఆర్ అక్కడ కనపడితే కేసీఆర్ అంటే లోకం కదా సో మాట్లాడుకుంటారా లేదు అయితే ఆ లేదు సో ఒకవేళ అదృష్టం తిరగబడి రాకపోతే గవర్నమెంట్ ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటనేది ఊహించావు నువ్వు అసలు సార్ నేను ఒకటి డిసైడ్ అయినా నాకు లైఫ్లో పెద్ద బాధ్యతలు లేవు కూతురు పెళ్లి పెళ్ళి అయిపోయింది వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మనవాడు ఉన్నాడు వాళ్ళు హ్యాపీగా మేము ఏడు మంది అన్నదమ్ములు వాళ్ళందరూ ఎవరు వాళ్ళు వాళ్ళ లైఫ్ లో వాళ్ళ పిల్లలు అందరు సెటిల్ అయిపోయారు కుటుంబం బరువు బాధ్యత నాకు లేదు రాజకీయంగా నేను ఇదే ఇట్లనే లేకపోతే చొక్కా కదలకు ఎంట్రకా కదలకుండా ఉండాలని నేను ఎప్పుడు కోరుకోలేదు నేను స్టూడెంట్ యాక్టివిటీస్ నుంచి కూడా కొంచెం గా ఉండేది లైఫ్ రెండోది నేచర్ నేను ఎక్కువ నమ్ముతా లైఫ్ ఎట్లా తీసుకెళ్తే అట్లా వెళ్తాము అది అదే తప్ప మనం ఇటు తిప్పాలింటే అది మన ఆలోచననే తప్ప అది అల్టిమేట్గా అది ఎటు తిరగాలను అటే తిరుగుద్దు అని నేను నమ్ముతాను సో ఈ అంటే నేను చాలా సార్లు వాళ్ళు వీళ్ళు చెప్తే ఇరవై ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా ఇంకో ఇరవై ఏండ్లైనా నాకు వయసు ఉంది ఓపిక ఉంది నేను నించోని కొట్లాడుతానే నన్ను భయపెట్టలేడు వాడు మర్యాదకి మర్యాదకుంటాం మర్యాద ఇస్తాం వాళ్ళు ఒక్కడికి వేస్తే నేను నాలుగు అడుగులు వేస్తా నాకేమి అట్లాంటి బేసిజాలు లేవు ఎందుకంటే నేను కొంచెం గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన గౌరవం ఎట్లా తెలుసుకొని వచ్చినా ఓకే సో మధ్యతరగతి మనస్తత్వం నాకు ఇప్పటికీ ఉంది అంటే పెద్ద మెంటాలిటీ నాకు ఉంది సమాజం అంటే ఒక భయము సమాజం అదే వెరపు ఉంది నాకు ఇది ఉంది కాకపోతే కేసీఆర్ ఫ్యామిలీ అంటే ఉండదు అంటే ఇప్పుడు అది దాటిపోయారు వాళ్ళు వాళ్ళు దాన్ని దాటేసి అంటే వ్యక్తిగతంగా మీ మధ్య సంబంధాలు కూడా తీయాయినా సార్ ఇప్పుడు వ్యక్తిగత సో ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి రావడానికి వీల్లేదు అధికారంలో రావడానికి వీల్లేదు అనేది వాళ్ళు అనుకుంటారు వాళ్ళు రాకూడదని మీరు అనుకుంటారు మిమ్మల్ని జైలుకి పంపించాడు అనేది మాత్రం నిద్రతో కూడా ఉల్క్కిపడిస్తుంటావు నువ్వు అవునా కాదా నిజం చెప్తున్నా సో అది డైజెస్ట్ కావటం కూడా కష్టమేలే అది వేరే విషయం సో ఇప్పుడు సపోజ్ రేపు పొద్దున కాలం కలిసి వచ్చి అధికారం వస్తే కేసీఆర్ మీద ప్రతీకారం తీసుకుంటావా లేదు సార్ నేను అదే చెప్తున్నాను చాలా మందికి అట్లా అనుకుంటారు నా నా విధానాన్ని చూసి ప్రజలు మనకు అధికారం ఇచ్చేది మన వ్యక్తిగతమైన కోపాన్ని కానీ మన కక్షలు సాధించుకోవడానికి కానీ లేకపోతే దొరికాడరా చిక్కాడ్రా అని ఒక ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీతో ఆలోచన చేయడానికి ప్రజలు అధికారం ఇవ్వరు ప్రజలు చాలా హోప్ పెట్టుకొని చాలా నమ్మకం పెట్టుకోని నా విషయంలో మాత్రం నేను మీకు క్లియర్ గా చెప్తున్నా ఈ రోజు ప్రభుత్వం వచ్చినాకైనా మీరు చూస్తారు కదా నేను ఒక వ్యక్తి ఏదో చేసింది కాబట్టి మనమే అట్లనే వ్యవహరించాలి అని అనే ఆలోచన నేను చెయ్యరు ఒకవేళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ కుటుంబం మీద ఏ విచారణ జరగదు ఏ విచారణ జరగదు అనేది మళ్ళీ తప్పు వ్యక్తిగత కక్ష వేరు అక్రమ అరెస్టులు వేరు చట్టబద్ధంగా మీరు ఇక్కడ చేయాలని చూస్తున్నారు కమిట్ చేయించాలని కమిట్ కాదు చట్టబద్ధంగా విచారణ జరిగింది అనుకోండి సార్ ఇప్పుడు నిర్ణయాలు ఉన్నాయి అవినీతి ఉంది లేకపోతే విధానపరమైన పరిపాలన పరమైన నిర్ణయాలను సమీక్షించేటప్పుడు చట్టం అనేది దాని పరిధిలో అది అదే అంతేగాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా ఏది పడితే అది కేసు పెట్టి అరెస్ట్ చేసేదా లేదు సార్ అది కాదు నేను అట్లా ఇప్పుడు మీరు ఈ ఇన్నేళ్ళగా ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ మీద అనేక రకమైన అవినీతి ఆరోపణలు చేశారు కదా సో వాటి మీద అయితే మీరు విచారణ జరిపించాలి మీరందరూ కూడా చెప్పారు మీరు చెప్పారు బిజెపి వాళ్ళు చెప్పారు మేము అధికారంలోకి వస్తే ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ ఏమన్నాడు కాళేశ్వరం విషయంలో లక్ష కోట్లు ఉన్నాడు అంటే దట్ ఈజ్ ఎ కమిట్మెంట్ ఎస్ కదా సో అంటే మీరు బలంగా నమ్ముతున్నారు వాళ్ళు అవినీతికి పాల్పడ్డారనేది మరి అటుంటప్పుడు మరి విచారణ కూడా మేము మీద కక్ష సాధింపుకి వెళ్ళమని అంటే నేను మీరు ఇప్పటిదాకా చెప్పింది ఫాల్తు మాటలు కింద లెక్క డెఫినెట్గా సో దట్ మీన్స్ విచారణ అయితే ఉంటుంది నేను మీకు అదే చెప్పిన కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేకంగా కలెక్టివ్ డిసిషన్ ఉంటుంది ఇండివిజువల్ గా మన స్కోర్ సెటిల్మెంట్ ఉంది మీద నాకు కోపం ఉంది సో ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ప్రభుత్వం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు అనేది పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు పార్టీ తీసుకుంటుంది ప్రభుత్వం అమలు చేస్తుంది సో ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా టార్గెటెడ్గా పనిచేస్తాడనేది అనేది ఉండదు ఇప్పుడు ఇట్ ఇప్పుడు మంత్రివర్గం అంతా కూర్చొని నిర్ణయాలు తీసుకొని ఫిర్యాదులు వచ్చి ఫిర్యాదులను సమీక్షించడం డెమోక్రట్ హండ్రెడ్ పర్సెంట్ సో డెమోక్రెట్గా ఉంటుంది ఇంతకీ నాకు ఇప్పుడు ఇప్పుడు అసలు పాయింట్ కొద్దాం తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారాన్ని ప్రకటించేశారు సో ముఖ్యమంత్రి నేనే చెప్పటం తప్ప అన్ని ఆహ్వాన పత్రికలతో సహా అన్ని చేసే అందరు రెండు 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 తొమ్మిది అని చెప్పి ఎక్కడ ఎల్బీ స్టేడియమా ఎల్బీ ఎల్బీ స్టేడియమే సో ఎన్టీఆర్ సెంటిమెంట్ ఎన్టీఆర్ సెంటిమెంట్ రాజశేఖర రెడ్డి గారి సెంటిమెంట్ ఎందుకంటే ఎల్బీ స్టేడియం రెండు వేల నాలుగులో విద్యుత్ ఉచిత విద్యుత్ మీద బకాయిల మీద అక్రమ కేసుల మీద మొదటి సంతకం పెట్టింది అక్కడే సో అందుకే ఈ ఆరు గ్యారంటీలో కూడా అదే వేదికగా ఆ సెంటిమెంట్ తోనే అక్కడ చేయాలని అనుకున్నాం రెండవది నేను ఒక సంవత్సరం క్రితం చెప్పిన సెప్టెంబర్ సెవెంటీన్త్ రెండు వేల ఇరవై మూడు నాడు మా ఎలక్షన్ గ్యారంటీ సార్ డిక్లరేషన్ ఉంటుంది అని ఆ రోజు అందరు చాలా మంది అప్పుడు అది మాట్లాడు నువ్వు ఎట్లా చెప్తావు ఇప్పుడే కేసీఆర్ ఎన్నికలకు ముందే రావచ్చు కదా కేసీఆర్ అట్లా చేయొచ్చు కదా మీ పార్టీలో నువ్వు అనుకుంటే అట్లా జరుగుద్దా ఇట్లాంటివి ఎన్నో జరిగినాయి ఎగ్జాక్ట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు సిక్స్ ని శ్రీమతి సోనియా గాంధీ గారు వచ్చి ప్రకటించు గ్యారెంటీ ఇచ్చిండ్రు తుక్కుడాలో నేను అప్పుడు చెప్పిన సోనియా గాంధీ గారే ప్రకటిస్తారని కూడా చెప్పినా సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడు నేను డిసెంబర్ నైన్త్ డేట్ చెప్పాను అప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ రాలే షెడ్యూల్ రాలే ఎన్నికలు వెనకైన జరగడానికి ముందుకైనా జరగడానికి అవును అంటే కాలం కలిసి వస్తుంది అని అంటారు కదా ఎగ్జాక్ట్ గా నవంబర్ నాడు పోలింగ్ డిసెంబర్ మూడు నాడు ఫలితాలు రాకపోతే డిసెంబర్ తొమ్మిదికి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యం ఒక నాలుగైదు రోజులు అటు జరిగితే ఆటోమేటిక్ అన్నట్టు జరిగింది కానీ కాలం కూడా కలిసి వస్తుంది నేను అనుకున్నట్టుగా వస్తుంది సెప్ డిసెంబర్ తొమ్మిదికి డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రకటన చిదంబరం గారు ప్రకటించారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిది నేను అక్టోబర్ థర్టీ ఫస్ట్ కాంగ్రెస్ లో చేరి గాంధీ భవన్ కు డిసెంబర్ తొమ్మిది నాడే నేను గాంధీ భవన్ కు పోయినా లెక్కలేసు చెప్పాను ఎందుకంటే ఇవన్నీ సెంటిమెంటల్ వాల్యూ ఉన్నది మనిషికి ఇన్ని ఉన్నాయని అందుకే చెప్తున్నాను మీ ద్వారా చెప్పడం ఏంటంటే తెలంగాణ ప్రకటన డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిదినే నే ప్రక చిదంబరం గారు సోనియా గాంధీ గారి జన్మదినం ఆ రోజే నేను కాంగ్రెస్ లో చేరిన తర్వాత రెండు వేల పదిహేడు డిసెంబర్ తొమ్మిది నాడే గాంధీభవన్లకు అడుగు పెట్టా ఓకే అట్లా నాకు ఆ డిసెంబర్ తొమ్మిది అనేది నాకు పర్సనల్ గా ఒక కమిట్మెంట్ ఉంది సో ఆ కమిట్మెంట్ ప్రకారము నేను ఈ రాజకీయాలను లేకపోతే పార్టీ అధ్యక్షుడిగా ఒక వ్యవహారాన్ని బాధ్యతతో ముందు తీసుకెళ్తున్నాను కాబట్టి నేను నాకు నచ్చినట్టుగా నేను నమ్మినట్టుగా నేను అనుకున్నట్టుగా నేను చెప్పిన నేను చెప్పేటప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టిలో పెట్టుకోలే ఇంకోటి దృష్టిలో పెట్టుకోలే ఆలోచన పెట్టుకోలేదు కలిసి వస్తుంది కదా నేను అన్నమాట కలిసి అనుకున్నా కలిసి వస్తున్నాయి కలిసి వచ్చింది అది డేట్లు కలిసి వచ్చాయి అంతే కానీ అసలు ఏమైనా మన చెప్పిందా గవర్ పార్టీ పవర్లో తీసుకొస్తే నువ్వే ముఖ్యమంత్రి అని లేదు సార్ పార్టీ ఎప్పుడు అట్లా చెప్పదు నేను కూడా లేదు ఎందుకు చెప్పినప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల నాలుగు ఎలక్షన్ టైంలో అయ్యాక అయ్యాకలే పోలింగ్ అయ్యింది అప్పటికి రాజశేఖర్ రెడ్డి పోయి సోనియా గాంధీని అడిగాడు నాకు మరి ఏంటి పరిస్థితి నాదని గవర్నమెంట్ వస్తే మాత్రం మీదే మీరే సీఎం అని చెప్పింది ఆ రోజు నిమ్మలంగా కూర్చున్నాడు ఆయన లేకపోతే గవర్నమెంట్ వచ్చి ఉండకపోతే ఆయన పరిస్థితి డిఫరెంట్గా ఉండేదని ఆయనే చెప్పుకున్నాడు అది బొత్స సత్యనారాయణ ఒక సందర్భంలో నాతో స్వయంగా అన్నాడు సో ముందే చెప్పారు వాళ్ళు అక్కడి నుంచి ఆయన ఉన్నాడు అప్పుడు డి డి శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా కొంత ప్రయత్నం చేసి మధ్యలో మధ్యలో అవుట్ అవ్వాల్సి వచ్చింది ఎందుకంటే ఆవిడ కమిట్మెంట్ ఇచ్చేసింది అలాంటి కమిట్మెంట్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా వచ్చింది అనేది నా ఇన్ఫర్మేషన్ ఒకవేళ నాకు వచ్చినా మీకు చెప్తాను సార్ నేను అంటే నాకు వచ్చింది మీకు సమాచారం ఉండొచ్చు మీకు స్వేచ్ఛ ఉంది ఓకే స్వేచ్ఛ ఉంది సో నువ్వు ఇప్పుడు చెప్పకూడదు ఇద్దరంగం మధ్యలో ఉన్నావు కనుక నేను చెప్పడం బాధ్యత కాదు అవును ఇప్పుడు చాలా మంది నాతోని ప్రయాణం చేసిన వాళ్లకు చాలా మందికి టికెట్లు రాలే టికెట్లు మేము సాక్రిఫైస్ చేసినాం సురేష్ షెట్కర్ కావచ్చు మల్లురవి గారు కావచ్చు బలరాం నాయక్ కావచ్చు సిరిసిల రాజయ్య గారు కావచ్చు రమేష్ రెడ్డి కావచ్చు సుభాష్ రెడ్డి కావచ్చు ఎర్ర చంద్రశేఖర్ కావచ్చు చల్మల కృష్ణారెడ్డి కావచ్చు నీలమ్మాధు ఇట్లా ఇట్లా చాలామంది విషయాలలో కూడా పార్టీ నువ్వు బాధ్యతలో ఉన్నావు మిగతా వాళ్ళు వాళ్ళకి పరిమితమైన ఆలోచన కానీ పరిమితమైన డిమాండ్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఈ నువ్వు కంపోజిడ్ గా కలెక్టివ్గా నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి రేపు ఇవన్నీ పార్టీకి కానీ నీకు గాని ముందు ముందు సమస్యలు కాకూడదు కాబట్టి నువ్వు ఓపికతో సంవయనంతో అందరినీ కూడ తీసుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి పార్టీ చేసేటప్పుడు అనేది సో నాయకుడుగా నేను కూడా మెగ్నానిమిటీ చూపియాల్సిన సందర్భం ఎట్లా చెప్పారు అంటే ఇప్పుడు గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ వస్తుందని మేము నమ్ముతున్నాం మేము నమ్మడమే కాకుండా వాళ్ళు కూడా నమ్ముతున్నారు ఇవాళ నామినేషన్ వాళ్ళు అందరూ ఉపసంహరించుకున్నారంటే మీకు తెలియదు ఏముంది ఒకవేళ భవిష్యత్తు కొంచెం ఆశాజనకంగా ఉంటే మనం చెప్పింది వింటారు లేకపోతే అదనబొమ్మంటారు రాజకీయాలే నాకంటే మీరు క్లోజ్ గా కదా ఎన్నో పళ్ళను సో ఈరోజు నిన్న నామినేషన్లు ఉపశమనంలో నైన్టీ నైన్ పర్సెంట్ అందరు ఉపసంహరించుకున్నారు కాంగ్రెస్ పార్టీ రిక్వెస్ట్ మీద సో నాయకులకు కూడా అధికారం వస్తుందనే నమ్మకం వచ్చింది మాకు భవిష్యత్తు ఉంటుంది పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మమ్మల్ని ఏదో రకంగా రేపు కాపాడతాడు అని ఒక నమ్మకం ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు మీకు తెలుసు నాకు ఇంత దగ్గర మనం ఏది అడగని కూడా అడగలే మనమేం టికెట్ గానీ ఇంకోటి కానీ అడగలేదు కదా సో మేము ఏందంటే సరే మనం ఒక గోల్ పెట్టుకొని ఒక కలెక్టివ్ టీం కింద పనిచేస్తుంది అనుకోకుండా నాకు ముందు అవకాశం వచ్చింది ఇప్పుడు సీతక్క అయినా వీలైన వాళ్ళని ఎవరు నాకంటే జూనియర్స్ ఎవరు కాదు నాకంటే మోస్ట్ లీడర్స్ నాకంటే ముందు ఎమ్మెల్యేలు అయిన కూడా సో మళ్ళీ కూడా ఏంది అనుకోకుంటే నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది సో కలెక్టివ్గా అందరం ముందుకు వెళ్ళాలనుకున్నాం కానీ ఇప్పటికీ నాకు అర్థంగా ఉంది మీరు ఎంత సర్దుబాటు చేసి మ్యాజిక్ చేసినా ఏది ముఖ్యమంత్రి పదవి పోటీదారుల్ని మాట్లాడకుండా కానీ ఇంకా వాయిస్లు వస్తున్నాయి ఈ మధ్య మెల్లిగా ఎందుకంటే బహుశా వాళ్ళు కూడా నమ్మకం పెరిగిందేమో కాంగ్రెస్ వస్తుందో నాకు తెలియదు సో స్లోగా మేము కూడా రేసులో ఉండే అవకాశం ఉంది అనేమో ఏదో అట్లా మొదలుపెట్టారు అలాంటి స్టేట్మెంట్లు వచ్చినప్పుడు ఇరిటేషన్ రావట్లేదా లేదు సార్ నేను సంతోషపడతా నేను ఒకటి ఇంటర్వ్యూలలో కూడా చెప్పిన ఎనభై ఐదు మంది అట్లీస్ట్ అభ్యర్థులు ముఖ్యమంత్రులు అని కోరుకుంటే వాళ్ళ సీట్ అయినా వాళ్ళకి గెలుస్తారు పక్క సీటు డిస్టర్బ్ ఉంటారు లేకపోతే అంటే వీడి నాకు సరిపోడు వీడిని ఓడగొట్టు వాడు నాకు సరిపోడు వాడిని ఓడకొట్టు అని ఆ మొదటికే మోసం వచ్చింది కాబట్టి ఇప్పుడేంది ఏంది వీలైనంత వరకు కొంత స్ట్రాంగ్ ఉన్న లీడర్స్ కు ఒక హోప్ ఉంది అనుకో అరే మనం కూడా అవ్వచ్చేమో మనకు కూడా అవ్వడానికి అవకాశం ఉందేమో ముందు గెలవచ్చు కదా అంటే వాళ్ళు గెలడమే కాకుండా రెండు మూడు సీట్లు గెలిపించడానికి ప్రయత్నం చేస్తారు ఎండ్ ఆఫ్ దట్ ఇప్పుడు పీసీసీ అప్పుడు కూడా మీకు తెలుసు కదా అందరూ ముఖ్యమైన నాయకులు అందరు ఆశించారు సీనియర్లు కావచ్చు బలవంతులు కావచ్చు సో పార్టీ ఒక ప్రాసెస్లో కన్సెన్సెస్ బిల్డ్ చేసింది సమస్య కాంగ్రెస్లో మాట్లాడితే సీనియర్లు ఉంటారు ఏంటి సీనియర్లు అంటే ఏంటి నాకు అర్థం కానీ సీనియర్లు అంటే సరుకున్నవాడే జీతగా ఓ సికందర్ అంటారు కదా అవునా సరుకు ఉండాలి కదా సరుకు లేకుండా నలభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్లో ఉన్నానంటే అట్లా అనుకుంటే ఊళ్ళో కార్యకర్త కూడా నలభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు కదా మరి అలా చేయలే ముఖ్యమంత్రిగా అది దాంట్లో ఎవరికైనా సరే రాజశేఖర రెడ్డి కంటే సీనియర్లు ఆ రోజు ఉన్నారు కదా రోషే సీనియరేగా మరి ఆయన అవ్వలేదు కదా తర్వాత చనిపోయిన తర్వాత అది వేరే విషయం బట్ నేనేది ఏంటంటే దానికి అదర్ పారామీటర్స్ ఉంటాయి కదా ఈ ఒక్క పార్టీలోనే మాట్లాడితే సీనియర్లని బయలుదేరతారు బీజేపీలో కూడా లేదు చూడండి ఈ మాట బీజే సీనియర్లని ఇక సరే ప్రాంతీయ పార్టీలో అసలు ముచ్చట లేదు సీనియర్ గీనియర్ ఒకటే కనుక కాంగ్రెస్ అదే బలం అనుకోండి అదే బలహీనత అనుకోండి ఆ నమ్మకమే అనుకోండి సో ఇవన్నీ గతంతో పోలిస్తే కాంగ్రెస్ కొంత తేడా ఉంది అప్రోచ్ లో న్యూ వెర్షన్ ఇది టూ పాయింట్ ఓ అంటారు కదా అట్లా న్యూ వెర్షన్ ఇంత ముందు కాంగ్రెస్ లో పాత మోడల్ అది రకరకాలుగా రకరకాలుగా పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మేము ఇచ్చిన టికెట్లు మీరు చూసిండ్రు కదా కుటుంబానికి రెండు టికెట్లు లేవని పార్టీ నిర్దిష్టంగా ఒక అభిప్రాయంతో మైనంపల్లి హనుమంతరం ఒక అట్లా తీసుకున్న తండ్రి కొడుకు ఇద్దరికి టికెట్ ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లోనే కదా వివేక్ ఇచ్చినాం కదా సో నేనేమంటున్నా అంటే వీళ్ళందరూ ఏమో పాత కాపులు మైనంపల్లి హనుమంతరావు కొత్తగా తీసుకున్నాడు సో ఈరోజు ఎన్నికల రేసులో గెలిసే గుర్రం కావాలి గెలిస్తే ఏ విధానమైనా ఏ సిద్ధాంతమైనా ఏ సామాజిక న్యాయమైనా మనం అమలు చేయొచ్చు సో గెలవకపోతే సిద్ధాంతాలు పుస్తకాలలో రాసుకొని గూట్లో పెట్టుకోవడానికి మనకు వస్తాయి తప్పిపోతారా చరిత్ర సో గతం ఎంత గొప్పగా ఉన్నా భవిష్యత్ ఆశాజనకంగా ఉండాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ పడాల్సిందే ఇప్పుడున్న విధానాలతో కాంపిటీట్ చేయాల్సిందే ఇప్పుడున్న లేటెస్ట్ సాఫ్ట్వేర్ నువాల్సిందే వాడుకోవాల్సిందే వాడాల్సిందే కానీ రెండు వేల పద్నాలుగు కాదు పద్దెనిమిదిలో ఇట్లాంటి పరిస్థితే వచ్చి కాంగ్రెస్ కొంచెం వాతావరణం బాగుంది అనుకున్నప్పుడు రేవ రేవంత్ రెడ్డి గెలిస్తే కనుక కంటెండర్ మళ్ళీ ముఖ్యమంత్రి పదవికి అనే వాతావరణం కొంత ఉంది అప్పటికే సరే ఉత్తమ వాళ్ళు పిసిసి ప్రెసిడెంట్ అది వేరే అనుకోండి కానీ కేసీఆర్ కుటుంబానికి మీ మీద ఉన్న కోపంతో కానివ్వండి ఇతరత్ర రీజన్స్ వల్ల కొడంగల్లోనే మిమ్మల్ని దెబ్బేశారు ఇప్పుడు కూడా అలాంటి జరగదని గ్యారంటీ ఏంటి ఉంటే సార్ ఎప్పుడు నేను శత్రువు అట్లా చేయడానికి తప్పే పట్టను ఈ ఆటలో వేసేయమనే విధానమే అంతే వేసేయమనే విధానంలో మనం ఉన్నప్పుడు వేయొద్దు అని ఎందుకు అనుకుంటా ఈ విధానమే అది తప్పు అట్లా అనుకుంటే మన ఆలోచనలే లోపం ఉన్నట్టు అంతే దొరికినామనుకో ఒరిగినట్టే ఇంకా నువ్వు నువ్వు దాన్ని ఫేస్ చేయాల్సిందే ఇప్పుడు లాస్ట్ టైం కూడా వాళ్ళు నన్ను ఎన్నికల్లో నెగ్గలే రెండు రోజుల ముందు నా తలుపులు అర్ధరాత్రి పూట ఇరగ్గొట్టి మీరు చూసినారు హెవియస్ కార్పస్ పిటిషన్ కోర్టులు వేయాల్సి వచ్చింది ఎస్పీ గారు లేచిపోయినరు ఇవన్నీ కూడా కేజీఆర్ కొడంగల్లో మీటింగ్ పెట్టుకోవాలనుకుంటూ కూడా మమ్మల్ని ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి పోలీస్ ఫోర్స్ని అంతా వాడి ఎన్నికలు చేసి ఫలితాలు వాళ్ళకు అనుకూలంగా తెచ్చుకున్నారు ఓకే కానీ విత్ ఇన్ త్రీ మంత్స్లో ప్రజలు అప్రమత్తమైనరు ఓహో కేసీఆర్ ఇట్లాంటి దుర్మార్గాలకు కూడా దిగబడతాడు ఇట్లాంటి దుర్మార్గాలతో అసలు మాట్లాడేటోడే ఉండకుండా చేసేటట్టున్నాడు ఇది పద్ధతే కాదు అని నేను మల్కాజ్గిరి పార్లమెంట్లో నామినేషన్ వేసినప్పుడు ఏడు అసెంబ్లీలలో కేసీఆర్ కున్న మెజారిటీ మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఓన్లీ మేడ్చలో ఎనభై తొమ్మిది వేలు అంటే ఒక్క అసెంబ్లీలో వాళ్ళకున్న లీడ్ ఇన్ అసెంబ్లీ ఎయిటీ నైన్ థౌజండ్ చేంజ్ అట్లా మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఉండే నన్ను పార్టీ ఎన్నికల్లో పోటీ చేయమని కుపుల్ రాజు గారు రాహుల్ గాంధీ గారు కూడా ఎంపీకి కట్టేజ్ అంటే నేను చెప్పిన నేనే ఓ పతిక మందిని గెలిపిస్తాను వచ్చినా నేనే ఓడినా నేను ఇప్పుడు రెండోసారి ఎంపీ టికెట్ అడిగితే చూసే వాళ్ళకి కూడా బాగుండదు ప్రతి టికెట్ రేవంత్ రెడ్డి అడుగుతుండని చెడ్డ పేరు బాగుండదు పార్టీలు ఎవరికని అంటే నేను పార్టీకి పని చేస్తాను నాకు నిజంగా కూడా ఇప్పుడు పోటీ చేయాలన్నంత ఇది కూడా లేదు కొంచెం పార్టీ లేదు ఖచ్చితంగా నువ్వు పోటీ చేయాల్సిందే అని చెప్పాను నేను వదిలేసిన మళ్ళీ ఒకసారి లిస్ట్ పోయినప్పుడు ఏదో వచ్చి పిలిచాను పిలిస్తే పోటీ చేయను అంటే అప్పుడు నేనేమన్నా ఎట్లా ఇవ్వరు కావటను వచ్చిన ట్రిక్కీ పాయింట్ పెట్టిన ఖమ్మం అసెంబ్లీ ఖమ్మం పార్లమెంట్ ఇస్తే నేను పోటీ చేస్తా అని చెప్పాను ఎందుకు ఖమ్మం అని అడిగాను అప్పుడు ఖమ్మంలో ఒక లక్ష డెబ్బై ఐదు వేలు టీడీపీకి మెజారిటీ ఉండే మహిబాబాదులో అరవై వేలు మెజారిటీ ఉండే పదిహేడు పార్లమెంట్లలో ఈ రెండు పార్లమెంట్లే కాంగ్రెస్కి మెజారిటీ వచ్చిన పార్లమెంట్లు మిగతా అన్ని టీఆర్ఎస్కు మెజారిటీ ఉన్న పార్లమెంట్ సో అది అబ్సల్యూట్ మెజారిటీ ఉంది నేను నామినేషన్ వేస్తే నాకు గెలవడానికి అవకాశం ఉంది మీరు పోటీ చేయమంటుండ్రు కాబట్టి నాకు అక్కడ ఇవ్వను అన్న సరే అక్కడ ఉండే నాయకులు అనుకో పార్టీ ఏం ఆలోచన చేసిందో అది కొంచెం ఇవ్వడానికి కొంచెం టఫ్ అన్నట్టుగా మూడులో ఉన్నా మరిగా నేను అడిగింది మీరు ఇవ్వలేదు నాకు పోటీ అంటే ఇస్తే ఇవ్వకపోతే బరువు వాళ్ళ మీదనే ఉంటుంది మీరు ఇవ్వలేదు నేను పార్టీ కన్నా పనిచేస్తా అన్న అనేది నా ఆలోచన లేదు ఢిల్లీకి రా అని చెప్పి నువ్వు లిస్ట్ పోయింది ఎంపీ ప్రపోజల్స్ నా పేరుగా అనిపించాలి రాహుల్ గాంధీ గారి నుంచి ఫోన్ వచ్చింది నీ పేరు లేదు కంటెంట్ చేస్తా అంటే నేను చెప్పినది ఇది అని లేలేదు యూ హావ్ టు కంటెస్ట్ అని దెన్ నేనేమన్నా మీరు తప్పదు పోటీ చేయమంటే చేస్తాను పార్టీ బాధ చెప్పినాక నా తత్వం మీకు తెలుసు కదా చేస్తాను ఎక్కడి నుంచి అన్నాడు విచ్ ప్లేస్ అని మల్కాజ్ గిరి అని ఎందుకు అందులో కూడా మెజారిటీ ఉంది లేదు త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మైనస్ ఉంది అని అప్పటికే నేను డేటా పార్లమెంట్ వైజ్ పోలింగ్ ప్యాట్రన్ బీఆర్ఎస్కి ఎంత వచ్చింది కాంగ్రెస్కి ఎంత వచ్చింది బీజేపీకి ఎంత వచ్చింది ఒక కంపారిజన్ అంటే సెవెంటీన్ పార్లమెంట్స్ ఈ ఓటింగ్ ప్యాటర్న్ నేను పంపిణి అంటే ఒక్కొక్క పార్లమెంట్లో ఉన్న పరిస్థితి ఏంది అని సో లేదు ఇది హయ్యెస్ట్ మెజారిటీ టిఆర్ఎస్కు కుందని ఎందుకు నువ్వు ఆప్ట్ చేసుకున్నావు అయితే నా కంఫర్ట్ ఉన్న దగ్గర కన్నా నేను పోవాలి లేదంటే ఇంక నేను కొట్లాడేది కేసీఆర్తో అయితే కేసీఆర్ డెల్లకు పోయి కొట్లాడాలి నేను బయట బయట ఉండి అనవసరము తగులుకుంటే అట్లా తగులుకోవాలి లేకపోతే అదే ప్రతికారం తీసుకున్నట్టు కూడా ఉంటుంది అంతే కదా కొట్టినా నూడగొట్టినా అంటున్నావు నీకు బలమైన ఇప్పుడు ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ కూడా దీనికి అనుకోనే కదా మేడ్చల్ కానుకోను నాకు ఆ పక్కలనే కదా సో ఆడికే వస్తా నేను నాకు ఇది ఊ అన్న సో నువ్వు ఆలోచన చేసుకున్నావా అని అడిగి లేదు ఇంకా ఆలోచనే ఉంది దీంట్లో నేను పోటీ చేయాలని అనుకుంటాను నువ్వు పోటీ చేయమంటే అయితే నా కంఫర్ట్ ఉన్నది లేకపోతే కేసీఆర్ కంఫర్ట్ ఉన్న దగ్గర కన్నా పంపినాను సో అట్లే నేను వచ్చి మల్కాజ్గిరి లేచిన పద్నాలుగు రోజులలో ముప్పై మూడు లక్షల అరవై వేల ఓట్లు దేశంలోనే అతిపెద్ద అమిత్ షా నరేంద్ర మోడీ రెండు కలిపితే గిర్ కంటే తక్కువ సో అట్లాంటి ప్లేస్ లో నామినేషన్ అయితే పద్నాలుగు రోజుల్లో ఆ మెజారిటీ పోయి పదకొండు వేలు అటు ఇటుగా నేను గెలిచిన నేనేమంటున్నా అంటే ప్రజలు ఒక్కసారి అయ్యో ఈ మనిషికి అన్యాయం జరిగింది ఈ మనిషి గెలిస్తే ప్రజలకు ఉపయోగం వెంటనే తిరగబడతారు విత్ ఇన్ త్రీ మంత్స్ లో డిసెంబర్ లో రిజల్ట్ ఏప్రిల్ ఆ పోలింగ్ పోలింగ్ అంతే సో విత్ ఇన్ త్రీ ఫోర్ మంత్స్ లో ఇంత చేంజ్ ఇవన్నీ రావడము దీన్ని బట్టి మనం అనుకోవాల్సింది ఏంది ప్రజల మీద నమ్మకం పెట్టుకోవాలి కామారెడ్డిలో కామారెడ్డి ఏంటి ఎందుకు అసలు కాదు ఏమన్నా వ్యూహం లేకుండా అయితే ఏది జరగదు రాజకీయంగా పార్టీకి వ్యూహం ఉంది ఇది నేను సొంతంగా వ్యక్తిగా ఒకరిని తీసుకుంటే సో వ్యక్తిగత నిర్ణయం అయితే కాదు మీకు తెలుసు కదా రెండు ఒక టికెట్ ఇచ్చేదే కాంగ్రెస్ లో కష్టం రెండో టికెట్ ఇచ్చి అక్కడ పోయి అదే కేసీఆర్ మీద పోటీ చేయించడం అనేది పార్టీ ఒక ఆలోచనతోనే అక్కడ నన్ను ఎన్నికల బరిలో దించింది ఎన్నికల ప్రక్రియలో కేసీఆర్ నిర్ణయాలు కేసీఆర్ పరిపాలనలో ఉన్న లోపాలను ఎత్తి చూపడానికి ప్రజల దృష్టిలో కేసీఆర్ చేసిన తప్పిదాలను చెప్పి దోషిగా నిలబెట్టడానికి కేసీఆర్నే స్వయంగా ఓడించడం ద్వారా కేసీఆర్కు ప్రజాకోర్టులో శిక్ష విధించాలనేది పార్టీ ఆలోచన సో కేసీఆర్ చేసిన తప్పులు అనుకోండి పరిపాలన లోపాలనుకోండి చేసిన అవినీతి అనుకోండి ఆయన వ్యవహార శైలి ఆ అహంకారం అనేది భరించలేని స్థాయికి వెళ్ళింది తెలంగాణ సమాజంలో ఇట్లాంటి విషయాలను ఎప్పుడూ భరించరు ఆ అహంకారం అనేది ఆధిపత్యాన్ని ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా భరించలేదు ఆకలితోనైనా కానీ ఈ విషయం ఒప్పుకున్నాడు ఆకలితోనైనా చచ్చిన కానీ ఆత్మగౌరవాన్ని ప్రజలు ఒప్పుకోలేదు తాకట్టు పెట్టలేదు నిజాం ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి మనం చూసినాం కానీ నిజాం మీద జరిగిన తిరుగుబాటు సాయుధ రైతాంగ పోరాటం చూసినాం ఉమ్మడి పాలనలో ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు రకరకాల చాలా జనరంజకమైన పరిపాలన అందించిన వాళ్ళని చూసినాం ఇవన్నీ ఉన్నాక కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు ఉద్యమించిన రో ఇవాళ ఏ వెల్ఫేర్ తీసుకున్నా అయితే ఎన్టీఆర్ గురించి మాట్లాడాలి లేకపోతే రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడాలి నచ్చినా నచ్చకపోయినా ఏ పార్టీ అయినా మాట్లాడే పరిస్థితి అయితే ఉంది కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఉవేత్తనం లేచింది కదా తెలంగాణ ఉద్యమం ఇక్కడ ప్రజలు కేవలం వెల్ఫేర్నే మైండ్లో పెట్టుకుంటే ఆర్ అదర్వైజ్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు కనిపించే డెవలప్ అన్నీ ఉండాలి ఇప్పుడు కూడా ఓవరాల్గా ఉంటేనే ఫీల్ గుడ్గా ఉండాలి సో అందుకోసం నేనేమంటున్నాను కేసీఆర్ ఏమనుకుంటున్నా అంటే నేను రైతు బంధు ఇచ్చిన కదా నేను కళ్యాణ లక్ష్మి ఇచ్చిన కదా నేను షాది ముబారక్ ఇచ్చిన కదా లేకపోతే నేను దళిత ఏదో ఇచ్చిన కదా అంటుండు ఇవన్నీ ఇచ్చేసి నువ్వేం గుంజుకున్నావు మా దగ్గరికి వెళ్ళి స్వేచ్ఛ గుంజుకున్నావు మా ఆత్మగౌరవం గుంజుకున్నావు మమ్మల్ని మనుషులుగా చూడట్లేదు మమ్మల్ని బానిసలుగా చూస్తున్నావు ఈ బానిసలుగా బతకడానికి మేము సిద్ధంగా లేవంటారు అందుకోసమని ఈ అంశాన్ని ట్రిగ్గర్ చేయడానికి ఈ విషయం మీద చర్చ జరగడానికి అక్కడ కామారెడ్డిలో కామారెడ్డిలో నువ్వు పోటీ చేయడం ద్వారా ఈ అంశం అంతా చర్చకు రావాలి ముఖాముఖి తలపడ్డప్పుడే అంశాలు చర్చకు వస్తాయి కరెక్టే వస్తాయి అప్పుడప్పుడు వెళ్ళి క్యాంపెయిన్ చేసి వస్తున్నారు దాంతో ఏమవుతుంది ఇప్పుడు అక్కడ ఇప్పుడు మీరు కేసీఆర్ని ఓడించలేకపోతే పొద్దున కాంగ్రెస్కి మెజారిటీ వచ్చినా అనుకుందాం అప్పుడు మీకు అది మచ్చాయిగా అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కల్వకుర్తిలో ఓడిపోయారు అది దానికి ఇప్పటికీ మచ్చాయి ఆయన పర్సనాలిటీ ముందు చిత్రంజన్ దాస్ గారు నాకు తెలిసి నాకు అప్పుడే అదే గుర్తుకొచ్చింది ఇందిరాగాంధీ రాజనారాధని ఓడిచినట్టు ని చిత్రంజన్ దాస్ ఓడిచిండు కదా రేపు కామారెడ్డిలో ప్రజలు అనుకుంటే కేసీఆర్ ఎన్టీఆర్ కంటే ఇందిరాగాంధీ గారి కంటే బలవంతుడా అట్ల నిన్నైతే చిత్రంజన్ దాస్ రాజనారాయంతో పోల్చకూడదుగా నన్ను పోల్చడానికి వీలు లేదు కానీ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఓకే పార్టీ అంటే కాదు రేవంత్ ఇద్దరు కూడా చీఫ్ మినిస్టర్ కంటెండర్స్ కేసీఆర్ ఇన్కంబెంట్ ప్రస్తుతం ముఖ్యమంత్రి కాలం కలిసి వస్తే ముఖ్యమంత్రి అయ్యేవాడు నువ్వు సో ఇద్దరు ముఖ్యమంత్రి క్యాండిడేట్లు పోటీ పడుతున్న కాన్స్టివన్సీ ఏది సేమ్ అన్న జరిగిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కూడా పోటీ ఓడిపోయింది

అంటే యంగస్ స్టేజ్లో ఈ సొసైటీలో ఓట్స్ తో నేను డైరెక్టర్ గా గెలిచిన అసలు అప్పుడు జూబ్లీన్స్కి అప్పుడప్పుడు వచ్చిపోయేటోని క్లబ్కి ఫ్యామిలీతో ఎప్పుడైనా వస్తే అట్లా వచ్చిపోయిన ఇట్లా చూసేవాళ్ళు ఏ రోడ్లు వెళ్తే ఏ రోడ్ వెళ్తుందో కూడా తెలియదు కానీ ఎన్నికల్లో పోటీ చేసిన గెలిచిన రెండు వేల ఆరులో రాజశేఖర్ రెడ్డి గారు ఎంత బలవంతుడు ఉండే కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు మంది జెడ్పీటీసీలుగా కంటెస్ట్ చేస్తే అక్కడ కాంగ్రెస్ నుంచి పెట్టిన అభ్యర్థిని జిల్లా పరిషత్ చైర్మన్గా డిక్లేర్ చేశారు రిజర్వేషన్ నుండి నేను ఎక్కడికో పోయి పోటీ చేయాల్సి వచ్చింది జనరల్ సీట్లో సో నేను ఇండిపెండెంట్గా అందరినీ డ్రాప్ చేయించి నేను వర్సెస్ కాంగ్రెస్ రెండే బ్యాలెట్ పేపర్లో నాది ఇండిపెండెంట్ సార్ గుర్తు అవతల చేతి గుర్తు రాజశేఖర్ రెడ్డి గారు అంత పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్గా జిల్లా పరిషత్ ను డిక్లేర్ చేస్తే నేను పోయి నించున్నా ఓడగొట్టిన ఎమ్మెల్సీ వచ్చినప్పుడు లోకల్ బాడీస్లో పదకొండు వందల ఏడు ఓట్లు ఉండే మొత్తం జిల్లాలో ఎనిమిది వందల యాభై ఓట్లు కాంగ్రెస్ అప్పుడు పదిహేను జిల్లా పరిషత్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉండే ఆయనకు మంత్రి ఇవ్వడానికి రాజశేఖర్ రెడ్డి గారు అసలు జిల్లాలనే మంత్రి ఇవ్వాలి టిల్ టూ థౌసండ్ సెవెన్ మహబూబ్నగర్ జిల్లాలో ఎవరికి మంత్రి ఇవ్వాలి జగదీశ్వర్ రెడ్డి గారికి మంత్రి ఇద్దామని లోకల్ పార్టీస్ ఎన్నికలలో నేను ఇండిపెండెంట్ గా కంటెక్ట్ చేసి ఆయన నోడగొట్టే నేను పదిహేడు ఓట్లతోటి సో కొడంగల్ మీకు తెలిసి ఏ టైం ఎట్లు ఇచ్చిండో చంద్రబాబు నాయుడు గారు టికెట్ రాత్రి రెండు గంటలకు ఇచ్చి నెక్స్ట్ డే లాస్ట్ నామినేషన్ నేను అంత కొడంగా ఎప్పుడు చూడలే బీ ఫామ్ తీసుకొని ఎత్తుకుంటూ పోయి నామినేషన్ వేసిన పద్నాలుగు అయినా సో మల్కాజ్గిరి అట్లాంటిది ఆరు ఉన్నాయి కదా ఇవి నూరు ఆరునూరు కావచ్చు అంటారు కదా ఆరునూరు కావచ్చు కామారెడ్డిలా దానికంటే నాకు ప్రజల మీద నమ్మకం ఉంది ప్రజలు కేసీఆర్ అంటే ఇప్పుడు ఒకటి ప్రజల్లో ఒక రకమైన భావం ఉంది వ్యతిరేక భావం ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది దానికి ప్రాతిపదిక ఏంటి అని కేటీఆర్ మొన్న కూడా అడిగండి ఈ దేశంలో సరే ప్రాతిపదిక ఏంటి అంటే మరి జనంలోకి వెళ్తే కానీ మనకు కూడా తెలియదు ఎవరికైనా సరే జనంలో మింగిలై కలిస్తే కానీ తెలియదు ప్రాతిపదిక ఉందా లేదా ఊరికే బయట బయట జరుగుతున్న మౌత్ పబ్లిసిటీనా ఏంటో కూడా అదే అది తెలియాలంటే నేను చెప్తా అదే చెప్తుంది నెక్స్ట్ అది సో ఇప్పుడు కూడా ఏంటంటే ఇది ఒక ఒక రకమైన దాంట్లోకి మీరు ఏంటంటే కేసీఆర్ని కూడా కార్నర్ చేయటం కోసం ఏదో పార్టీ వ్యూహాత్మకంగా చేసి ఉంటుంది చేయి అదేమి పిచ్చితనంగా చేయరు మిమ్మల్ని ఎందుకంటే రేపు రెండు గెలిస్తే ఒకటి రిజైన్ చేయాల్సిందే కదా మళ్ళీ అది అది అట్లా ఉంటుంది కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఒక రెండు రెండు సీట్లు పోటీ చేసిన ప్రతి దగ్గర కూడా ఒక దగ్గర ఓడిపోతున్నారు ఎందుకో రెండు చోట్ల చాలా అరుదుగా గెలుస్తుంటారు చాలా ఈ తెలంగాణకు ఏంటంటే ఇద్దరు తమాషా లీడర్లు దొరికారు అక్కడ తెలంగాణకి కేసీఆర్ నేను ఇంత బకటోడిని నా మీదకి ఇంతమంది వస్తున్నారు అంటాడు రేవంత్ రెడ్డి నేను ఇంతటోడ్ని నేను హైట్ తక్కువైనా కానీ ఇద్దరు కూడా మాటల్లో మాయల్ మరాఠీలే ఇద్దరు ఒక అదే లక్షణాలు చూడండి సో ఈ దీంతో మిగతా వాళ్ళు టాల్గా ఉండి ఒడ్డు పొడువు ఇంత తీసుమార్కాలని అనుకున్న వాళ్ళంతా తేలిపోయారు అసలు అంటే ఇది కాంగ్రెస్ లో పర్సనాలిటీ నో మ్యాటర్ అనేది మీ ఇద్దరు పుణ్యం అంటూ తెలంగాణ రాజకీయాల్లో పర్సనాలిటీ ఇస్ నాట్ అట్ ఆల్ ఏ మ్యాటర్ ఇంతేనా అంటే అంటే పొట్టివాడు గట్టివాడు అనేది అన్ని సార్లు పనిచేస్తుందని నేను అనుకోను ఇది సో అంటే రెండు మాట ఒకటే కాదు కన్విక్షన్ కూడా ఉండాలి ప్రజలు కన్విక్షన్ ఎక్కువ నమ్ముతారు తెలివి కల్లోడు కంటే నిజాయితీ పరుడు ఎక్కువసార్లు గెలుస్తాడు నిజాయితీ ఇన్ ద సెన్స్ ప్రజలతోని నిజాయితీ ప్రజల చాలా ఇంటెలెక్చువల్ ఉన్నా కూడా నిజాయితీ గెలిపించే రోజులు కాదు సో నిజాయితీ ప్రజలతో నుండి బాస్ నా దగ్గర ఇది ఉంది ఇది లేదు మీరు అడుగును మా దగ్గర ఎల్లారెడ్డి ఉండే పెద్ద మనిషి నారాయణపేట ఆయన ఎప్పుడైనా ఖర్చు పెట్టో లేకపోతే మా దగ్గర కలవకు రెడ్డి గారు ఉండే పెద్ద మనిషి వాళ్ళందరూ ఏ రోజు కూడా ఖర్చు పెట్టింది లేదు ఎవరే ఆ ఊర్లోనే వాళ్ళకి ఇచ్చేసి మీరే పెట్టుకోరా మీరే ఉంచుకోండి నా భూమి ముందు తమ్మినా ఈ డబ్బులు తీసుకెళ్ళి ఎలక్షన్లో ఖర్చు పెట్టాను నమస్కారం ఎవరు వచ్చినా పనిచేసేది ఏ రోజు వాళ్ళు ఏం ఆశించింది లేదు సో అట్లా ఆ నిజాయితీ అన్నా ప్రజలల్లో ఉంటే గెలుస్తాము లేకపోతే పొలిటికల్గా కొంచెం ఇప్పుడు నిజాయితీ కంటే కూడా వాడిని కొట్టేవాడు ఎవడు వీడిని కొట్టేవాడు ఎవడు అనేది జనంలో ఇప్పుడు పాయింట్కి వచ్చింది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్లియర్గా ఆర్ పర్సనల్గా నేను పోటీ చేయడానికి కేసీఆర్ ని కొడితే నేనే కొట్టాలన్న ఆలోచన నాకుంది అసలు కేసీఆర్ ని ఎట్లయినా కొట్టాల్సిందే పిసిసి అధ్యక్షుడు అంటే పార్టీలో నేనే నెంబర్ వన్ పోస్ట్ సో ఆటోమేటిక్ గా మేము ఇప్పుడు చదరంగంలో రాజు దిగుతాడు కదా యుద్ధానికి సైన్యాలు ఏనుగులు గుర్రాలు సేనాధిపతులు అందరూ వచ్చిన తర్వాత ఒక స్టేజ్ రాజు కూడా తప్పదు దిగాల్సిందే కదా పోరాటం సో ఈ రోజు కాంగ్రెస్ శ్రేణులలో కూడా ఒక మనోస్థైర్యాన్ని నింపి వార్ సీరియస్ గా చేస్తున్నాం ఈ వార్ అంటే డూఆర్ దై కింద చేయాల్సిందే బై హుకర్ మనకి గెలవాల్సిందే ఈ యుద్ధం అనే దాంట్లో నన్ను అక్కడ పెట్టడం ద్వారా క్యాడర్ లో ఒక మోరల్ కరేజ్ ని పెంచాలనేది పార్టీ ఆలోచన మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి అవకాశం రాదు రాజకీయ ప్రత్యర్థిగా ఇన్ని రోజులు నేను మాట్లాడుకుంటూ వచ్చిన ఇప్పుడు కేసీఆర్ మీదనే పోటీ చేయడం అనేది నాకు మొదటిసారి టికెట్ వచ్చినప్పుడు ఉన్న ఉత్సాహానికంటే అదే ఇంకెక్కు వచ్చింది అంటే మామూలుగా నార్మల్గా ఫస్ట్ టైం మనకి బీబామ్ వచ్చినప్పుడు ఒక యాంగ్జైటీ ఉంటుంది అంటే మనం లైఫ్లో ఏదో చేయబోతున్నాం నా కామారెడ్డి బీఫాం తీసుకొని అది చూసినప్పుడు నా సంతకం పెట్టిన అదే కదా కదా అయినా పార్టీ నాకు బీఫామ్ ఇచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ అరే చలో ఇప్పుడు కాంగ్రెస్ స్థాయికి వస్తానని నేను ఏ రోజు కూడా సార్ నేను ఒకటే చెప్తున్నా నేను కష్టపడితే ఫలితం ఉంటుందని ఎక్కువ నమ్ముతాను పనిలో చాలా కన్విషన్తో కాన్సన్ట్రేషన్తో పనిచేస్తాను నేను క్యాజువల్ యాటిట్యూడ్ నాకు పనిలో ఉండనే ఉండదు నేను ఉపానం ఇచ్చేటప్పుడు కూడా ఎవరైనా చిట్టి తెచ్చిచ్చినా కూడా నాకు ఇరిటేషన్ వస్తుంది ఎందుకంటే నేను చాలా మైండ్ ఫ్రేమ్ చేసుకొని ఎక్స్టెంపర్ స్పీచ్ ఇస్తుంటాను అంటే ఒక టెంపోలో మూవ్ చేస్తుంటాను నేను లక్షల మందిని కనెక్ట్ చేసుకొని ఆ మూమెంట్ బిల్డ్ చేస్తుంటే వీడు వచ్చి మా ఊర్లో సిడ్ కావాలని వాడు మా కాగితం ఇస్తే బ్రేక్ అయిపోతుంది ఒక్కోసారి టెంపర్మెంటే లూజ్ అయ్యే పరిస్థితి ఉంటది సో నాకు ఏదైనా ముందు ఆడికి వెళ్ళక ముందు అడుగుతా లోకల్ లీడర్స్ ఏం చెప్పాలి నీ లోకల్ ఇష్యూస్ నీ ఆలోచన ఫీడ్బ్యాక్ తీసుకుంటా నాకు మధ్యలో వచ్చిందంటే ఇంకా నాకు వస్తుంది కనెక్టింగ్ అంటే డిస్టర్బ్ అయిపోతుంది డిస్కనెక్ట్ అయిపోతావు డిస్కనెక్ట్ అయితే ఇరిటేషన్ వస్తుంది సో సేమ్ ఇట్లనే కామారెడ్డిలో పోటీ అనే దాంట్లో కూడా ఒక లైన్ తీసుకొని వచ్చిన సో ఇప్పుడు ఇంకా దాన్ని డ్రైవ్ చేయడం తప్ప ఇప్పుడు మీకు రెండు ప్రధానమైన అర్జెన్స్ కనపడుతున్నాయి ఒకటి సరే మీ ఆశలు పల్లకిలో మీరు విహరిస్తున్నారు అది అది ఓకే అది దాని గురించి ఇంకేమందులే కానీ దగ్గరికి వచ్చాము సగం అయిపోయింది ఒకటి కర్ణాటక ఏ కర్ణాటక ఎన్నికల ఫలితాలు అయితే మీకు ఇక్కడ బూస్ట్గా పనిచేసినాయో అదే కర్ణాటకలో ఇప్పుడు ప్రభుత్వ పనితీరు ఒక ప్రతిబంధకంగా మారబోతుంది అనేది ఒక అభిప్రాయం అంటే ఎట్లా అంటే అక్కడ కరెంట్ ప్రాబ్లం వచ్చింది ఈ ఆరు గ్యారెంటీలలో కొన్ని గ్యారెంటీలు ఇంకా పూర్తిగా అమలు చేయలేకపోతున్నారు వాళ్ళు సో డెఫినెట్గా ఇది వెరీ షార్ట్ పీరియడే సిక్స్ మంత్స్ కూడా కాలేదు కదా గవర్నమెంట్ ఫామ్ అయ్యి అంతే అంతే కదా అంతే ఫోర్ మంత్స్ అదే సో ఇప్పుడే జడ్జ్ చేయటం కరెక్ట్ కాదు కానీ కరెంటుది మాత్రం ఒక సమస్యగా ఉంది సో అందుకని ఇప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ కానీ ఇంకా మిగతా ఎవరైనా సరే అనేది ఏంటంటే కాంగ్రెస్ కావాలా కరెంట్ కావాలా ఇప్పుడు నేనేమంటుందంటే వాళ్ళు కరెంటుని ఎజెండాగా మార్చాలనే తెలివితేటల ప్రదర్శన అసలు కర్ణాటకలో ఐదు గ్యారెంటీల కరెంట్ అనే గ్యారెంటీ ఉందో ఒకసారి తీసుకోండి అసలు కర్ణాటకలో జరిగిన చర్చ ఏంది ఇచ్చిన గ్యారెంటీ ఏంది గ్యారెంటీలు ఏమైనా జరుగుతున్నాయి సిద్ధరామయ్య లాంటి పర్సనాలిటీ కామారెడ్డికి నామినేషన్లో పాల్గొని బాస్ నీకు అన్ని ఏర్పాటు చేస్తాను నా గవర్నమెంట్ ఎట్లా గవర్నెన్స్ ఇస్తుందో నీ కలిగి క్యాబినెట్ మినిస్టర్స్ సెక్రటరీస్ తీసుకుని రా టోటల్గా ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ తోసా మొత్తం లిస్ట్ ఇస్తానని వామ్ వెల్కమ్ ఓకే ఎందుకు కేసీఆర్ పోతలేడు అంతకంటే ముందు కేటీఆర్ ఇట్లా అంటే డికే శివకుమార్ కూడా ఇదే అంటే పోయేది లే చూసేదిలే మా మా చెత్తవాగుడు మేము ఆగుతామని కేటీఆర్ తప్పించుకున్నాడు నేను అంటే వాళ్ళు ఏవైతే గ్యారంటీలు ఇచ్చిండ్రో గ్యారెంటీలను పర్ఫెక్ట్ గా వాళ్ళు ఏ ప్రాతిపదికన ఇచ్చిండ్రో రో హామీ ఆ హామీ ప్రకారము వాళ్ళు అమలు చేస్తున్నారు నేను మీకు నేను ఇప్పుడు ప్యాంట్ షర్ట్ గుర్తించుకుంటా లేకపోతే ప్యాంట్ షర్ట్ గుర్తిస్తా అని చెప్తే అరే ఆయనకు సూట్ ఇవ్వలేదు ఆయనకు సూట్ ఇవ్వలేదు అన్నాడు అనుకో నేను చెప్పిందే ప్యాంట్ షర్ట్ గుట్టిస్తారా బాబు నీకు పండుగ అంటే సూట్ ఇవ్వలేదు అంటే సూట్ అనేది నేను చెప్పనే లేదు కదా కర్ణాటకలో ఇచ్చే వీడియో లైవ్ చూపిస్తాం నేను ఆయన మాట్లాడిన వీడియోలు తీస్తాను రెండో పాయింట్ అసలు కరెంటు మీద చర్చనే అనవసరం ఎందుకు చర్చ అనవసరం అసలు ఉచిత కరెంటు ఇవ్వచ్చు అని మొదలు చర్చ పెట్టిందే తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలో రాలే అమలు జరగలే రెండు వేల నాలుగులో అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కరెంటు తీగల మీద బటలు ఆరేసుకోవాలి అన్నాడని ఉంది అన్నడా లేదా మీకు తెలవాలి సో ఆ తర్వాత అసాధ్యం అన్నారు సాధ్యం చేసి చూపించింది కాంగ్రెస్ పార్టీ సో ఉచిత కరెంటును ఆ రోజుల్లో తొమ్మిది గంటలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇరవై నాలుగు గంటలు మేము ఇస్తామని చెప్తుంటే వాళ్ళు మూడు గంటలు అన్నారు రెండు గంటలు అన్నారు అసలు అసలు కేజీఆర్ పదిహేనుల తర్వాత పరిపాలనను ఇప్పుడు పాజిటివ్ ఓట్లు చర్చంతా అదే రేవంత్ రెడ్డి మూడాన్నడా రేవంత్ రెడ్డి రెడ్డి అన్నడా కర్ణాటకాలు ఇచ్చాడా అసలు 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 ఈ వాదనలే ఏమన్నా అర్థం ఉందా అదే రేవంత ఇప్పుడు నువ్వు తెలియక వెళ్ళాడు కదా అతను మిమ్మల్ని అందరిని డిఫెన్స్లో తోస్తున్నాడు కదా ఎస్ డెఫినెట్ గా రాజకీయంగా ఆయన వ్యూహం వేస్తున్నాడు ఇప్పుడు కరెంట్ ఉంది లేపింది ఎందుకు మిమ్మల్ని డిఫెన్స్ లేయడానికి లేదు లేదు మేము నాలుగు గంటలు ఇస్తామని ఇప్పుడు నువ్వు చెప్పావా ఇప్పదాకా అవును కర్ణాటక మేము అనలేదని ఇదంతా ఎక్స్ప్లెయిన్స్ నే అవును అవును ఎక్స్ప్లెయిన్స్ నే ఎఫెనెట్గా అంతేగాని మీరు ఎఫెన్స్ లో ఉన్నాడు నేను ఇచ్చేసా వాళ్ళు ఇవ్వడం లేదు నేను అదే చెప్తున్నాను సార్ మేము సబ్స్టేషన్ అంటే అతని వైఫల్యాలను అతని అవినీతిని అతని అహంకారాన్ని అతని కుటుంబ పాలనను కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఒక వాదాన్ని తీసుకొచ్చి ముందల పెట్టి ఆయన చేతిలో ఉన్న పర్సనల్ మీడియా పొలిటికల్ పార్టీ ఓన్ మీడియా దీనికే ఎక్కువ ప్రాపగండా కలిగించి తద్వారా మమ్మల్ని వివరణ ఇచ్చుకునే పరిస్థితికి నెట్టాలనే ప్రయత్నం చేస్తుండూ ఇది టీవీలలో నాయకులలో చర్చించడానికి బాగుంది కానీ ప్రజలు దీన్ని రిలమెంట్ కింద చూపిస్తలేరు అరే పదేళ్ళ నుంచి నువ్వే ఉన్నావు నువ్వే ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నావు అని అబద్ధం చెప్తున్నావు ఎనిమిది గంటలు కూడా ఇస్తలేవు ఏం చర్చలే నువ్వు మళ్ళీ నువ్వే మూడోసారి అవుతా అంటున్నావు అండి మూడోసారి కూడా ఆయనే అవుతా అని చెప్పుకుంటున్నారు కదా మూడోసారి నువ్వే తోడు అయితే ఆయనేమన్నాడు అనేది నీకెందుకు నువ్వు చెప్పింది ఏందో నువ్వు ఏడవరాదా చక్కగా నువ్వు ఏడ్చేది ఏడవకుండా పకోడి మీద పడి ఏడ్చేది ఏడు సింపుల్గా జనాలు చీదరించుకుంటుండ్రు సో ఇక్కడ మేము ఎమరుపాటుకుంటే ఆయన చెప్పే అబద్దాలు ప్రజల నెత్తికెక్కే పరిస్థితి ఉంటుంది అంటే సార్ మీరు నిజం చెప్పలేసుకుని బయలు దరి లోపు అవత ఊర అంత జరుగుస్తది కదా ఇప్పుడు మీరు ఈ దర్గ్ బలంగన అంటే నాలుగు రోజుల్లో చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నారని ప్రచారం చేసారా జనం జనమ్ కదా అవును అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం చేసిండు అంటే ఏ వంటాడు వాడు ఏం మాట్లాడుకుంటే నేను ఎందుకు వివరణ ఇలా ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకొండు కరెక్ట్ అది పట్టించుకోలేదు ఆయన పట్టించుకోలే ఏంది మనం మన లేదు మనం ఏంది వివరించుకునేదాని ఆయన ఒక అప్రోచ్ లో పోయిండు అవును కానీ హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కాదు కదా అసలు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి క్వాలిటీస్ లాక్కుని పెట్టుకున్నవాడు మరి అందుకే కదా ఎదురేసి కొడుతున్నది నేను ఇప్పటికీ మేము మీరు ఇప్పుడు కొంచెం టోన్ మార్చేవాని డిఫెన్స్ లోకి వెళ్ళారు ఇప్పుడు దాకా ఇప్పుడు ధరణి ఉంది ధరని మేము రద్దు చేసామని నేను చెప్పామా అని చెప్తున్నారు కానీ ధరణి రద్దు చేస్తారు అని అతను చెప్తున్నాడు మీరు ధరని రద్దు చేస్తామని ఒక దగ్గర చెప్పారు ఇప్పుడు కూడా రద్దు చేస్తామనే చెప్తున్నాం అంతకంటే మెరుగైనది మెరుగైన సాధనం తీసుకొచ్చి ధరణి అనేది ఏంది అసలు బేసిక్ ఐడియా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాన్యువల్ రికార్డ్స్ ను డిజిటలైజ్ చేయడానికి మీ నిజామాబాద్ జిల్లా అనే పైలట్ ప్రాజెక్ట్ కింద మా భూమి పేరు మీద భూభారతితో మా భూమి పేరు మీద ఆ రోజు డిజిటలైజ్ చేసిండ్రు భూభారతి అని భూభారతి పేరు మీద ఏంది ఈ రికార్డులు మాన్యువల్ ఉంటే కొంతకాలమైనా పేపర్లు శిథిలాస్థలు వస్తున్నాయి పాడైపోతున్నాయి వర్షం వచ్చినా కాలిపోయినా ప్రమాదం ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రికార్డును డిజిటలైజ్ చేయాలనేది మా ఆలోచన యాజ్ ఇట్ ఈజ్ రికార్డుని అంత మాయం చేసి విధ్వంసం చేసి లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములను అసైన్మెంట్ భూములను పోడు పట్టాలను మొత్తం గందరగోళం చేసి నిజాం వదిలిపోయిన హైదరాబాదు నగరం చుట్టూత వేలాది ఎకరాల భూములు ఏవైతే నిజాం ఓన్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయో ఇవాళ కొత్త కొత్తగా యజమానులు పుట్టుకొచ్చి పాస్ పుస్తకాలు వచ్చేసి కేసీఆర్ లక్షల కోట్లకు పాటికెత్ ధరణి తోటి ఇప్పుడు ఇప్పుడు ఒక పదివేల ఎకరాల ఎకరా భూమి గోల్మాల్ అయింది అనుకోండి పది కోట్లకే ఎకరం వేసుకోండి లక్ష ఈ హైదరాబాద్ వంద కోట్ల గురించి నేను చెప్తలేను ఆన్ అండ్ యావరేజ్ అవుటర్ రింగ్ రోడ్ ల్యాండ్ ఎంత ఆరు వేల ఐదు వందల ఎకరాలు ఆరు వేల ఐదు వందల ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్డుని ఏడు వేల కోట్లకు అమ్మిండు కోటి రూపాయలు ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ వాల్యూ ల్యాండ్ వాల్యూ మీరు ఏడైనా తీసుకోండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి ఆరు వేల కోట్లైనా రోడ్లు వేయడానికి సో దాన్ని ముప్పై ఏళ్ళకు ఏడు వేల కోట్లకి ఇచ్చేసి ఇవాళ ప్రతి నెల రోజుకు రెండు కోట్ల ఆదాయం వస్తుంది ఈ రోజు ఇంకా ఎక్కువ వస్తుంది కూడా ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఔట్ అక్కర్ల అవుట్ డోరింగ్ రూమ్ ట్రాఫిక్ జామ్ అవుతుందండి సో నేను నేను అనేది ఏంటి అంటే ఒక ప్రాపర్టీ ఒక అసెట్ క్రియేషన్ చేసిన తర్వాత దాని వాల్యూ అనేది అమాంతం పెరిగిపోతుంది అమాంతం పెరిగిపోతుంది హైదరాబాద్లో అందుకే పది వేల ఎకరాలు ఏదైతే కేసీఆర్ ఈ రికార్డులు తారుమారి పది వేల దాని మీద కూడా మీరు విచారం చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి మూడు కలెక్టరేట్ల పరిధిలో రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు జరిగిన అన్ని ట్రాన్సాక్షన్స్ని ఫారెన్సిక్ ఆడిట్ చేపిచ్చి అసలు పాత రికార్డులు ఏమున్నాయి కొత్త రికార్డులు ఏమొచ్చినాయి ఎవరి మీదకి బదిలీ అయిందో ఏ రకంగా బదిలీ అయిందో వాళ్ళు పూజ యాజమాన్యపు హక్కులు ఏ రకంగా నిర్ధారించు నేను ఈరోజు మీకు ఒక సెన్సేషనల్ న్యూస్ నేను చెప్తున్నా కేసీఆర్ ఎలక్షన్ అఫిడవిట్ తీయండి ఎంత గవర్నమెంట్ భూమి ఉంది ఎన్ని ఎకరాలు చూపించండు టోటల్ ఎంతేసిండు భూమి ఈ సర్వే నెంబర్లు ఇంత ఉంది ఇంత ఉంది ఇంత ఉంది అన్నాడు అవి కూడితే డెబ్బై ఆరు ఎకరాలు అయింది సీలింగ్ లోపల ఉండాలని యాభై మూడు ఎకరాలు ఇరవై గుంటల కింద టోటల్ అని కొట్టిండు కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు ఒక్క గుంట తేడా వచ్చిందని వార్త రాసిర్రు నేను ఇప్పుడు మీరు ఎలక్షన్ అఫిడేవిట్ తెప్పి అండి మళ్ళీ మీరు బ్రేక్ ఇచ్చిన నేనని తెప్పించి మీకు చూపిస్తారు చంద్రశేఖర్ రావు ప్రకటించిన కొడుకు మీద ఉన్న ప్రాపర్టీ కిత్తన్ కిన్ అంటే ఏంది వైఫ్ అండ్ హస్బెండ్ అన్మారీడ్ చిల్డ్రన్ ఇస్ వన్ ఫ్యామిలీ అంటే అతను అతని మ్యారేజ్ అయిపోతే అతను ఇండిపెండెంట్ అయితే మన హిందూ చట్టం ఎట్లుంది హిందూ ఆస్తి హక్కుల చట్టం ఎట్లుందని అంటే మురుకు కానీ కూతురు కానీ పెళ్లి అయిపోయిన తర్వాత మనకి అయిపోతారు తండ్రి అంటే భర్త భార్య పెళ్లి కాని పిల్లలు అంతా కలిసి ఒక కుటుంబం ఒక యూనిట్ అది సీలింగ్ ల్యాండ్ కానీ అగ్రికల్చర్ సీలింగ్ కానీ అర్బన్ ల్యాండ్ సీలింగ్ కానీ అప్లై అయ్యే రూల్ నేను ఇప్పుడు ఈ రెండు ఎలక్షన్ అప్పుడే ఒక గ్లాన్స్ చూసిన నేను ఎక్కువ లోతుకు పోలే ఇంకా ఓహో ఆ పనిలో కూడా ఒక టీవీని అయితే నా గురించి మీకు నేను ఈ రోజు ఇప్పుడు చెప్తున్నా కేసీఆర్ ఎలక్షన్ అప్పుడు పెట్టి మీ బా మీ ఆఫీస్కి ఇప్పుడు చెప్పండి మీ ఓలన్ టైప్ కొట్టి డౌన్ చేయమని కేసీఆర్ టోటల్గా ఒక్కొక్క సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది మెన్షన్ చేసిండు టోటల్ కిందికి వచ్చే అలా యాభై మూడు ఇరవై ఎకరాలు ఇరవై గుంటలు అని టోటల్ చూపించండి ల్యాండ్ కన్వర్షన్ చేసింది మళ్ళీ నెక్స్ట్ పేజ్లో చూపించి రిఫార్మ్స్ ఉంది ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ తేవడం కాదు ఇప్పుడు అసలు ఈ సీలింగ్ లేదు కదా అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ ఉంది సార్ అగ్రికల్చర్ సీలింగ్ అగ్రికల్చర్ సీలింగ్ ఉంది ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ లో కూడా వెట్ ల్యాండ్ అయితే ఇరవై నాలుగు ఎకరాలే డ్రై ల్యాండ్ అయితే యాభై నాలుగు ఎకరాలు యాభై నాలుగు కదా కదా సో ఇవాళ అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ ఉంది ముఖ్యమంత్రి అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ నాకు ఇప్పుడు మనకేంటంటే ఆ సీలింగ్ ఉన్న వాటర్ వాస్తవం జరిగిన ఇప్పుడు హైదరాబాద్ చుట్టుముట్టు

ఇండివిజువల్ పేరు మీద అట్లా ఉండదు ల్యాండ్ కన్వర్షన్ చేసుకున్నాక గజాలాల కింద మార్చుకొని మనం సేల్ రేట్ చేసుకుంటే మీకు ఎగ్జాంషన్ వస్తుంది అదే చెప్తున్నా కన్వర్షన్ చేసుకుని చేస్తున్నారు బట్ ఏదైతే భూమే కదా మళ్ళీ దానికి చట్టంలో ఉన్న రుసుకు లాని రుసుగులు వాడుకుంటాడు అనేది రుసుకులు నాలా కన్వర్షన్ కాగానే రిజిస్ట్రేషన్ వాల్యూ గజాలాలకు మారుతుంది గజాలకు అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎగ్జాంషన్ అయిపోయింది అదే చెప్తున్నా అప్పుడు ఎంత ఉండొచ్చు ఇక సో ఇప్పుడు కేసీఆర్ అట్లా కొంత చేసుకున్నాడు నాలా కన్వర్షన్ చేసి కొంత చేసుకుండు ఓకే అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉన్నదే ఎలక్షన్ అఫిడవిట్ లో టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద ల్యాండ్ మెన్షన్ చేసుకుంటూ వచ్చిండి కింద వచ్చే వరకల్లా టోటలింగ్ లో తప్పు చూపించండి మనం ఏం చూస్తున్నాం ఆ సీలింగ్ యాక్ట్ కింద కేసీఆర్ అఫిడవిట్ ఉన్నదా అని అంటే ధరణి తోటి ఆ పక్కలున్న గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ పక్కలున్న ల్యాండ్స్ కానీ వీటన్నిటిని కూడా ఆడ వెంకటాపూర్ అనే విలేజ్ లో కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే రికార్డులన్నీ కింద మీద చేసి మొత్తానికి మొత్తానికి వాళ్ళు దాన్ని మొత్తం ఓకే సో ముఖ్యమంత్రి ధరణిలో జరిగిన దండ స్వయంగా ఆయన్నే ఉల్లంఘిస్తున్నాడు సో ఈ రోజు ధరణిని అడ్డం పెట్టుకొని శంషాబాద్ లో ఆయనకి సంబంధించిన అత్యంత సన్నిహితుడు బిగ్ రియల్టర్ ఇంకా నేను ఇక్కడ పేరు చెప్పదలచుకోలేదు లేదు లేదు కానీ ఇంకొక పెద్ద మంచి రియల్ ఎస్టేట్లు లో నాయన సో ట్వంటీ టూ ఏ కింద అంత కంత సన్నిత్రో రిజిస్ట్రిక్ మరి ట్వంటీ టూ ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న ఏడు వందల యాభై ఎకరాలు నాగారమ్ అనే లో ఉన్న పొలం ఎత్తేసి ఆ భూములని వాళ్ళ మీదకి బదిలీ అయినాయి సో మొత్తం ఎట్లాగ నీ దగ్గర రీసెర్చ్ ఆరండి డిపార్ట్మెంట్ పెద్దది ఉంది అంత గ్యాదర్ చేసి పెట్టుకుని ఉంటావు రేపు అవకాశం వస్తే వీళ్ళందరినీ లైన్లో నుంచో పెడతావు ఎట్లాగూ కనిపిస్తుంది అది తెలుస్తుంది కనిపించబోయే దృశ్యం అదే ధరణి మీద ఎందుకు ఇరిటేట్ అని నేను చెప్పిన అంటే అర్థమైంది అదే ఎంత ప్రమాదకరంగా తయారైందంటే పేదోళ్ళ భూములన్నీ మాయమైపోయినాయి ధరణి యాప్లో ధరణి అనేది ఈరోజు భూమి రికార్డులు సిసిఎల్ఏ ఒక రైతు మధ్యలో ఉండాల్సిన ఒప్పందం దాంట్లో అది నిజంగా కూడా కొన్ని లోపాలు భయంకరమైన లోపాలు ఉన్నాయి దాంట్లో మరి దాని సమూలంగా మీ పేరు తీసేసి నా పేరు పెట్టేసేస్తే అయ్యపోయా అర్ధరాత్రి కూడా ఇప్పుడు శంకర్ హిల్స్ అని గచ్చిబోలి పక్కన శంకర్ హిల్స్ అని ఉంది శంకర్ హిల్స్ రాత్రి రెండు గంటలకు రాత్రి ఒక గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు ఆ సర్వే నెంబర్ నిషేధిత జాబితాలో ఉంది రెండు గంటలకు నిషేధిత జాబితా ఓపెన్ అయింది రెండు గంటల పది నిమిషాలకు అర్ధరాత్రి సెల్డేడ్ అయింది రెండు గంటల పదిహేను నిమిషాలకు మళ్ళీ నిషేధిత జాబితా అని నీకు వివరాలు కనిపిస్తలేవు అది కరెక్టేది ఇవాళ ఆప్షన్ ధరణిలో ఇంతకుముందు రెవెన్యూ రికార్డ్స్ మనం ఏదైనా అడిగితే చూడాలనుకుంటే యాక్సెస్ ఉండే ఇప్పుడు వాళ్ళు డిస్క్లోజ్ చేయదన్నారని చెప్పి ఇవాళ కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల వివరాలు ధరలు నువ్వేవి చూడలేవు అది నేను మనకి అంటే ఇప్పుడు ధరణి ద్వారా సేకరించిన సమాచారం అంతా లక్జంబర్గ్ టాక్స్ సెవెన్ కంట్రీస్ తెలుసు కదా దీని అల్టిమేట్ ఇప్పుడు ఓనర్స్ ఎక్కడ ఉన్నారు లగ్జంబర్గ్ లో ఉన్నారు అసలు మన రెవెన్యూ భూమి రికార్డులు లో లో ఉండే ఎవడో అన్నోన్ పర్సన్ దగ్గరికి మన డేటా పోతుంది దాంట్లో మన ఆధార్ కార్డు పోయింది దాంట్లో మన బ్యాంక్ డీటెయిల్స్ పోయినాయి దాంట్లో మన పర్సనల్ డీటెయిల్స్ పోయినాయి నువ్వు సేల్ డీట్ చేసుకోవాలంటే నువ్వు అన్ని పెడుతున్నావు నీ ఖాతా నెంబర్ నాకు ఒకటి అర్థం కాదు అసలు ఏమి ఎనీ పొలిటీషియన్ వీళ్ళ సంగతే పక్కన పెట్టండి ఇంతంత కక్కుత్తుపడి ఇంతంత పోగేస్తారు కదా లగ్జంబర్గ్ అటు పెండా బర్గు ఏదో ఒకటి నేను ఇప్పుడు శుభ్రత రాయ చనిపోయాడు నేను కదా ఆయన దగ్గర సంపద ఎంత ఒక బిఎస్ఎం మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఇరవై ఐదు వేల కోట్లు డిపాజిట్ చేసాడు ఏం తీసుకెళ్ళాడు చెప్పండి నాకు ఏం తీసుకెళ్ళాడు అతను ఎటువంటి చివరికి ఎటువంటి జీవితం గడిపాడు జైలుకి వెళ్ళాడు కాళ్ళ సుప్రీం సుప్రీంకోర్టులో బతిమాలుకున్నాడు కదా మరి ఏంటి వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు జయలలిత గారి గురించి మర్చిపోయింది అదే చెప్తున్నా లైవ్ ఎగ్జామ్ జయలలిత తను అంటే అంటే ఈ వీడి ఈ నేను అన్నా కరెక్టే అంటే షీ ఇస్ అన్ పొలిటీషియన్ ఆ ఒక లిమిట్ అంటే అర్థం ఉంది కానీ దానికి ఒక బియాండ్ లిమిట్ అందుకనే పబ్లిక్ రియాక్షన్ కూడా బియాండ్ లిమిట్ వస్తే వచ్చే రియాక్షన్ అది సో ఇక్కడ మెయిన్ మీకు ఇంకొక సమస్య ఏంటంటే ఇందాక కర్ణాటకది ఎట్లయితే నువ్వు వివరించావు కరెంటు అసలు అక్కడ మా హామీలే కాదన్నా దాని పక్కన పెడదాం మెయిన్ రూరల్ ఏరియాలో మీకు అనుకూలమైన వాతావరణం ఉందనేది మీ ప్రకారమైన నమ్మకం బట్ హైదరాబాదు విషయం వచ్చినప్పటికీ చాలా మందిలో చాలా సందేహాలు ఏంటంటే ఒకటి నెంబర్ వన్ హైదరాబాదు ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళింది డెవలప్మెంట్ యాంగిల్ అనేది ఉంది కానీ ఇప్పుడు కేసీఆర్ ఏ కారణం వల్లన్నా అధికారం కోల్పోయి కాంగ్రెస్ వస్తే ఈ గ్రోత్ సస్టైనబుల్ గ్రోత్గా ఉండకపోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్లో వంద మంది మొగుళ్ళు ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఏదైనా పని వాడైనా ప్రాబ్లం వచ్చిన వాడైనా కేసీఆర్ దగ్గరకు కేసీఆర్ దగ్గరికి వెళ్తే కేసు క్లోజ్ ఇక్కడ రేపు పొద్దున ఒక్క రేవంతో లేకపోతే ఇంకొకళ్ళలో దగ్గరికి వెళ్తే అవుతుంది అనేది గ్యారెంటీ ఉండదు కుంకోడెవడో బయలుదేరుతాడు కదా అది తప్పు మీరు కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయిన లేకపోతే రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్ లో భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి పెట్టుబడిదారుల కాని వ్యాపారస్తులు గాని ప్రజలకు గాని సంక్షేమం గాని విద్యార్థులకు గాని నిరుద్యోగులకు గాని ఎవరికైనా సమస్య వచ్చిందా కనీసం బీజేపీ ఉన్న గవర్నమెంట్ లో ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు ముఖ్యమంత్రులు మారినారు కేసీఆర్ కుటుంబంలో నలుగురు ఒకటే పైరవి నలుగురు పట్టుకొని నలుగురు దిక్కురు పైసలు గుంచుకొని ఒక్కడి పైరవి చేస్తే మిగతాడు కూడా నా నేను చేసిన నాకు డబ్బులు పంపించన్న కేసులు పొచ్చడునే నా దగ్గరకే తీసుకొచ్చి కాగితాలు ఇచ్చింది ఇదేం పనిష్మెంట్ సార్ నలుగురిని కలిచినాం ఈయన దగ్గర నెల రోజులు తిరిగినాం కాలేదు ఇంకో ఆయన దగ్గర నెల తిరిగినాం చివరికి మూడో ఆయన దగ్గరకు పోతే ఆయన పని చేస్తే ఆయనకి ఇచ్చుకున్నాం ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా అడ్వాన్స్ పోయింది మళ్ళీ మొత్తం కట్టమని మా ఎంబడి పడుతున్నారు అనే పరిస్థితి ఉంది కేసీఆర్ కుటుంబంలోనే గందరగోళం ఉంది తండ్రి తండ్రి కొడుకు కొడుకే బిడ్డ బిడ్డనే అల్లుడు అల్లుడే మళ్ళీ చిల్ల కొట్టుడు కొట్టే హ్యాపీ రావు ఉన్నాడు కదా హ్యాపీ రావు అంటే సంతోషం హ్యాపీ రావుది ఆటోమేటిక్ గా కపం కట్టాల్సిందే నువ్వు ఏడు దర్శనం చేయాలంటే పరద తీయాల్సిన హ్యాపీ రావే కదా ఇప్పుడు స్వామి దర్శనం ఫోన్ అనేది మిగతా వాళ్ళకన్నా అప్పుడే ఇప్పుడు ఉంటారు కదా నువ్వు ఏడన్న ఎక్కడి నుంచి అన్నబో గర్భగుడిలో పరద వేసేది పరద తీసేది హ్యాపీ రావ్ పాత్ర అదే కదా ఎవడు ఎక్కడ పోయినా సార్ ఎంత మంది ఎన్ని రకాలుగా ఉన్నాయి హ్యాపీ రావుది స్టాండర్డ్ ఇన్కమ్ నో అవుట్ గోయింగ్ ఓన్లీ ఇన్కే చాలు సేఫెస్ట్ కదా అది అంటే చెప్తున్నా అక్కడ అన్ని కాంగ్రెస్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏంటంటే అతనికి అదుపు వచ్చేసింది పార్టీ మీద అందుకని ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఒక డెసిషన్ తీసుకుంటే దానికి వేరే రూట్లో వెళ్ళడానికి కానీ దానికి భిన్నంగా వెళ్ళడానికి కానీ ఎవరు శాసించేవాళ్ళు కాదు అప్పుడు సార్ నేను చెప్తా ఇప్పుడు అంత బలమయంగా తయారైపోయే నమ్మకం వచ్చిందా నీకు సార్ ఇప్పుడు నేనని కాదు చట్టబద్ధంగా చేయడానికి మనం బలంగా ఉండాల్సిన పని చట్టబద్ధంగా చట్టాన్ని పరిధి దాటి ఎవరికైనా ఫేవర్ చేయాలనుకున్నప్పుడు మీరు చెప్పేది మోనపలైజ్ చేసుకొని పని చేయాల్సి ఉంటుంది చట్టపరంగా చేసే దాంట్లో పారదర్శకమైన టెక్నాలజీని తీసుకో ఇప్పుడు అమెరికాలో ఉందనుకోండి అమెరికాలో ఎవరిని ఎవరు చూడాల్సిన పని లేదు ఎవరు ఎవరిని కలవాల్సిన అంటే ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఈ దేశాన్ని కంప్యూటర్ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ తీసుకొచ్చింది కదా ఈ దేశంలో లిబరలైజేషన్ పాలసీ పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చారు కదా ఈ రాష్ట్రంలో రెండు వేల నాలుగు తర్వాత గ్రోత్ కారిడార్స్ అన్ని వచ్చినాయి కదా తెలుగుదేశం మొదలుపెట్టి ఉండవచ్చు కానీ దాన్ని అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీని కదా రింగ్ రోడ్ కావచ్చు ఐటీ కంపెనీలు కావచ్చు లేకపోతే అవుట్ మన హైటెక్ సిటీ మన ఎయిర్పోర్ట్ కావచ్చు మెట్రో రైలు కావచ్చు సిటీలో ల్యాండ్ ఆర్డర్ కావచ్చు కృష్ణా జలాలు కావచ్చు గోదావరి జలాలు కావచ్చు ఇవన్నీ కూడా అగ్రెసివ్గా కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసింది హై ఇది న్యూక్లియర్ ఎఫెక్ట్ నేను అదే చెప్తున్నా ఇది న్యూక్లియర్ ఎఫెక్ట్ ఒక్కసారి పడ్డ తర్వాత సీడ్ పడ్డ తర్వాత అది ఆటోమేటిక్గా గ్రో సరే ఇప్పుడు అంటే డీటెయిల్డ్గా చెప్తాను నీకు రియల్ ఎస్టేట్ అనుకోండి ఇట్లా వరుసగా ఉన్నాయి ఇవి ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత వాటి గురించి డిస్కస్ చేద్దాం దట్ ఈస్ ద వన్ ఇష్యూ కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుందేమో సరే దీనికి అది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇంత జోరు మీద ఉండడానికి వేరే రీజన్స్ ఉన్నాయి దాంట్లో అన్సైంటిఫిక్ కొన్ని అవి చేయకూడనివి అవి ఎందుకంటే భవిష్యత్తుకి తీవ్రమనే అనే అనర్థం అది అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ కదా సో అట్లాంటి విషయాలు రివ్యూ చేస్తారేమో చేస్తే రేట్లు పడిపోతాయి కదా అనేది ఉంది దాన్ని ఎట్లా అడ్రస్ చేయబోతున్నారు అసలు ఒకవేళ మీరు అనేది ఏంటంటే ఎనీ డెవలప్మెంట్ ఎనీ క్యాపిటల్ సిటీ ఆర్ ఎనీ బిగ్ సిటీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ క్రియేట్ చేసినప్పుడే ఇండివిజువల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కట్టగలరు మాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు రింగ్ రోడ్ కానీ కృష్ణా జలాలు కానీ గోదావరి జలాలు కానీ మాస్టర్ ప్లాన్ ట్వంటీ థర్టీ వరకు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాబట్టి ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం జోన్లు డివైడ్ చేసి రేడియల్ రోడ్స్ డెవలప్ చేసి మెట్రో డెవలప్ చేసి ఎంఎంటీఎస్ డెవలప్ చేసి ఒక ఎకో సిస్టమ్నంతా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది దాన్ని తీసుకొచ్చిన తర్వాత వచ్చే డెవలప్మెంట్ అనేది ఇండివిజువల్స్ చేసేది ఇండివిజువల్స్కి అగైన్ ల్యాండ్ వాల్యూ ప్రోరేట్ అంటే నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నావు లాభం ఎంత వస్తుంది ఏరియా ఏంది అక్కడ కొనుక్కునేది ఏంది చేయాల్సింది ఏంది ఇవన్నీ ఒక ప్రాతిపదికన సో మేము చేసిన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అగ్రెసివ్గా మేము చేసిన ఏదైతే డెవలప్మెంట్ ఉందో మాస్టర్ ప్లాన్ తోటి ఆ డెవలప్మెంటే ఈరోజు రియల్ ఎస్టేట్ పెరగడానికి ఉపయోగపడ్డది నెంబర్ వన్ కాదు కాదు నేను చెప్తా మీకు రింగ్ రోడ్ అవన్నీ ఒకటి వదిలేసేయండి అది చంద్రబాబు మొదలు పెట్టాడు రాజశేఖరకి పూజ చేసాడు నేను దాటి గురించి మాట్లాడాల ఇప్పుడు మనము ఒక ఒక రోడ్డు ఉంది హండ్రెడ్ ఫీట్ రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఉందని చెప్పి ఒక యాభై అంతస్తులు ఇస్తున్నాం ఒక యాభై అంతస్తులు అంటే ఒక్కొక్క ఎకరానికి ఐదు లక్షల అడుగులు కూడా ఇస్తున్నారు సో అక్కడ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అవుటర్ రింగ్ రోడ్డు టో ఫస్ట్ టోల్ గేట్ ఉందా నానక్రామ్ గూడ దగ్గర అక్కడ సర్వీస్ రోడ్డుని వైద్య చేయాల్సి వచ్చేసింది అప్పుడే సరిపోతుందా చెప్పండి మీరు ఇంకొక రెండు సంవత్సరాల కల్లా పక్కన వస్తున్నాయి కదా మీరు వందల ఎకరాలు ఖాళీ ఉందా అవి కూడా ఇట్లాగే యాభై నలభై ముప్పై అరవై ఇట్లా వస్తున్నాయా అవి వస్తే ఎక్కడికి పోవాలి ఒక్కొక్క దగ్గర పదివేల కుటుంబాలు ఒక్కొక్క బ్లాక్లో పదివేల కార్లు మినిమం అవును రోడ్ల మీదకి వస్తే సపోర్టింగ్ ఏంటంటే దీని మధ్య బ్యాలెన్స్ లేకుండా పోతే హైదరాబాద్ ఏం కావాలా ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ పడిపోతుంది అంటున్నారా ఈ సిస్టమ్ ని బ్యాలెన్స్ చేయాలంటే టెంపరీగా నేను మీరు పాయింట్కి వచ్చారు నేను మొదటి నుంచి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ పెట్టి ఏ విధంగా హైదరాబాద్ ఎకోసిస్టమ్ని అంత కొలాబ్స్ చేస్తుండ్రు పొల్యూషన్ వస్తుంది ఎన్విరాన్మెంట్ ఎట్లా దెబ్బతీస్తుండ్రో డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా కొలాబ్స్ అయిపోతుంది రోడ్ ఫార్మేషన్స్ ఎట్లా నష్టపోతుండ్రు అనేది నేనే సిరీస్ ఆఫ్ ప్రెస్ మీట్స్ పెట్టి చెప్పిన కేటీఆర్కి అవగాహన లేకపోవడం వల్ల తనకి ఏదో వచ్చేస్తుందని పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ అందులోకి వెళ్ళి తీసుకొని లాభం అనేది మైండ్లో పెట్టుకొని నేను రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్ అంటే నేనేం చెప్తా ఒకరు లాయర్ చెప్పొచ్చు ఒకరు డాక్టర్ చెప్పొచ్చు ఇంకో ఇట్లా వృత్తి ఇప్పుడు మిమ్మల్ని అడితే జర్నలిజం నుంచి వచ్చినా అని చెప్తారు నన్ను అడిగితే నేను ఏం చెప్తాను నేను రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినా అని చెప్తా ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదైతే కోకాపేట్ అంటుండో కేటీఆర్ నిక్కర్ మీద దిగేటప్పుడు కోకాపేట్లో నేను గేటెడ్ కమ్యూనిటీ కట్టిన మగదా విలేజ్ అని ఇప్పుడు కూడా అక్కడ సాక్ష్యం ఉన్నది నేను ఆ ఏరియాలో రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు వరకు ఒక హండ్రెడ్ ఎక్కర్స్ హోల్డింగ్ మా పార్ట్నర్స్ మేము కలిసి తీసుకొని మేము అక్కడ గేటెడ్ కమ్యూనిటీస్ కట్టినాం అపార్ట్మెంట్స్ కట్టినాం వెంచర్ చేసినాం సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమి చెయ్యాలి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో సామాన్యుడికి ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలి ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఆ క్రియేషన్తోని మధ్యతరగతి దిగువ తరగతి వాడు సొంత ఇల్లు కొనుక్కోవాలనే కళ నెరవేరాలి ఇవాళ ఎవరైనా ఊహించే పరిస్థితి ఉందా ఇరవై వేలు స్క్వేర్ ఈ ఈరోజు అమ్మే పరిస్థితి వచ్చింది ఇరవై వేలకు స్క్వేర్ ఫీట్ అమ్ముకునే పరిస్థితి వస్తే ఈ వ్యవస్థ ఎక్కడికి తీసుకెళ్తుంది ప్రభుత్వము అట్ల ఎంతమంది ఉన్నారు మీరు చెప్పే హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ కట్టేటోళ్ళు కానీ హై రైజ్డ్ అపార్ట్మెంట్స్తో బెనిఫిట్ అయ్యేటోళ్ళు కానీ పది మంది బిల్డర్లు మ్యాక్సిమం పది మంది బిల్డర్ అంతే అంటే దేశంలో ఒక ఇద్దరు కార్పొరేట్ కంపెనీలకు ఆర్థిక వ్యవస్థను మొత్తం మోడీ ఎట్లా కట్టబెట్టి బిల్డర్ల సంగతి పక్కన పెడితే ఆ పది మంది కట్టే దాంట్లో ఉండబోయే వాళ్ళు వాళ్ళు అనుభవించబోయే నరకం కూడా ఉంది ఒక సమస్య నేను అంచనా చేసి అందుకే ముందుకే గవర్నమెంట్ అలర్ట్ చేసిన మేము కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను రియల్ ఎస్టేట్లు ఉన్నప్పుడు ఒక ఎకరాకి ఒక లక్ష పదిహేను వేల స్క్వేర్ ఫీట్ పర్మిషన్ ఇచ్చేటోళ్ళు టెన్ పర్సెంట్ డివేట్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు అంటే బాల్కనీసో ఇక్కడ కామన్ ఏరియా ఒక టెన్ పర్సెంట్ అది అక్కడక్కడ కొంచెం హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉండవు కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే ఇచ్చేటోళ్ళు ఇవాళ ఐదు లక్షల పైన స్క్వేర్ ఫీటు పర్ ఎకర్ ఇస్తున్నాడు ట్వంటీ మీటర్స్ రౌండ్ ద ఏరియా అంటే ఫైర్ ఇంజిన్ తిరగడానికి ఒక ఏరియా వదిలేసి మొత్తం కాంక్రీట్ జంగుల్ చేస్తుర్రు గతంలో కూడా హైరేజ్ కాంగ్రెస్ ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే ప్రోరేటా ప్రకారం అంటే నువ్వు ఒక ఫ్లోర్ ఇంత లేదు అసలు అప్పుడు ఒక ఫ్లోర్ ఎక్కువది అంటే మనము ఒక హైదరాబాద్ సిటీని ఇంటర్నేషనల్ మార్కెట్లో నిలబెట్టడానికి ఆ రోజు హై హైరైజ్ పర్మిషన్ చేంజ్ చేసిందంటే ట్వెల్వ్ ఫ్లోర్స్ తర్వాత ఒక ఫ్లోర్ నువ్వు పైకి వెళ్తే రౌండ్ ద ఏరియా ఒక మీటర్ ఎక్స్ట్రా వదలాలి అవును అంటే ఇప్పుడు నువ్వు ఇరవై ఎకరాలలో కడితే మధ్యలో చిన్న టవర్ ఉంటే చుట్టూ మొత్తం లాగా వెరీ సిమిలర్ వి ఆర్ కాపింగ్ వెస్టర్న్ కంట్రీస్ టెక్నాలజీ మారిన తర్వాత గతంలో నీకు బోర్ వేయడానికి మిషన్ లేదు ఒక టవర్ ఉండేది ఒక ఒక టవర్ టవర్ ఉండేది ఇప్పుడు పది ఎకరాలు మొత్తం కాంక్రీట్ జంగల్ చేసి మొత్తము ఐదు లక్షల ప్లేట్ ఏరియా అంటే ఒక స్లాబ్ ఏరియా ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ కట్టేస్తే ట్వంటీ ఫైవ్ ఏకర్స్ ఒక బిల్డర్ కట్టిన దాంట్లో మూడు వేల రెండు వందల అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఒక్కొక్క అపార్ట్మెంట్ మూడు వేల స్క్వేర్ ఫీట్ పైన అంటే కనీసం మూడు ఫ్యామిలీలు అటా కొడుకు బిడ్డనో ఇదో అంటారు ఒక్కొక్క ఇంట్లో నాలుగు కార్లు ఒక్క ఇరవై ఐదు ఎకరాల భూమిలో నాలుగు ఫ్లోర్లు పార్కింగ్ ఉంటే పన్నెండు వేల కార్లు ఒక్క ఒక్క ప్లేస్లు ఉన్నాయి రోడ్డు వస్తాయి ఒక్కసారి ఉదయం ఆఫీస్కి వెళ్ళడానికి అందులో వన్ థర్డ్ బయటకు వెళ్తే వెయ్యి కార్లు రోడ్డు ఎక్కితే నైన్ థర్టీ నుంచి టెన్ ఒక ఇరవై ఐదు ఎకరాలనే వస్తే కోకాపేట పుప్పాల్ పుప్పాలగూడ ఏరియాలో ఒక ఇరవై ల్యాండ్ అవైలబుల్ ఉంది సరే రాని కానీ నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత దీన్ని సంస్కరించకపోతే హైదరాబాద్కి ద్రోహం చేసినట్టు అవుతుంది నేను అందుకే నా ప్లాన్ నా ప్రణాళిక చెప్పిన ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న అర్బన్ హైదరాబాద్కి ఒక ప్రణాళిక ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు అర్బన్ సేమ్ అంటే సబర్బన్ ఏరియా దానికి ఇంకొక ప్రణాళిక రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ బార్డర్స్ వరకు రూరల్ తెలంగాణ దానికి ఇంకొక ప్రణాళిక ఉంటుంది ఎంటైర్ తెలంగాణకు మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్టీ కోసం మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంటే ఏమంటారు గ్రోత్ ఏరియా అనేది అన్ని ఏరియాలకు వర్తికల్గా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేటట్టుగా సో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్ని ఏరియాలకు ఇప్పుడు నాకు కూతవేటి దూరం ఉంటుంది జవహర్ నగర్ మాకు షామీర్పేటి వారి ఆడ ఐదారు కోట్లకి ఎకరం ఉంది ఈడ వంద కోట్లు ఉంది అసలు గవర్నమెంట్కి అక్కడ వేలాది ఎకరాల భూమి ఉంది ఈడుండే ఐటీ కంపెనీలు అందరినీ కూడా రింగ్ రోడ్లు ఆ పక్క చేస్తే ఈ నుంచి ఎయిర్పోర్ట్ అంతే అయితే ఆ నుంచి ఎయిర్పోర్ట్ అంతే ఉంది గవర్నమెంట్ హ్యాస్ టు ఇంప్లిమెంట్ దట్ పాలసీ సో ఈ గవర్నమెంట్కి ఒక విజన్ లేదు ఎంత వస్తే అంత ఎంత వస్తే అంత అందిన కాడికి దూసుకో ఏమిస్తావో చెప్పు రూలు రిధము వాడే డిసైడ్ ఆలోచన మైండ్ కూడా లేదు ఈ ఐటీ కంపెనీలు ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఏదో కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు ఇంకో పక్కకి షిఫ్ట్ చేయాలని చెప్పి మీరు ఏదో చెప్పారు కదా ఇప్పుడు చెప్పింది ఇంత ముందు ఇంకో దగ్గర ఎక్కడో అన్నట్టున్నారు బయట ఇన్ని వేల ఎకరాలు సేకరించి ఇట్లా చేస్తామని చెప్పి సేకరించడం ప్రైవేట్ ల్యాండ్ కాదు కదా సేకరించేది గవర్నమెంట్ ల్యాండ్ ఉందంటున్నారు అక్కడ అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ వాళ్ళను కూడా మనం పీపీపీ మోడల్లా ఇంటర్నేషనల్ కంపెనీస్ని తీసుకొచ్చి రైతులను వాళ్ళని కూర్చోబెట్టి మనం చేసే జాబ్ మిడిల్ మ్యాన్ జాబ్ ఇవాళ వాళ్ళ భూమి అమ్ముకుంటే కోటి రూపాయలు వచ్చిందనుకో ఆ బిల్డర్కి డెవలప్మెంట్కి ఇవ్వాలి మీకు ల్యాండ్ ఉంటే మీరు డెవలప్మెంట్కి ఇస్తలేరా నాకు ల్యాండ్ ఉంటే డెవలప్మెంట్కి ఇస్తలేనా కరెక్ట్ బిల్డర్కి ఓనర్కి మధ్యలో ఒక డెవలప్మెంటల్ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ అవుతుంది కదా దాంతో మన ల్యాండ్ ఇస్తే డెవలప్ చేసి మనకు అపార్ట్మెంట్స్ లేకపోతే గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ ఇస్తే మన వాల్యూ మల్టిప్లై అవుతుంది కదా వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్

మనిషి లేని భూమి ఉంటుందా అదే చెప్తుందా ఒకవేళ వెంచర్ వస్తుంది అనుకోండి కొన్ని మంచిదే కదా మీ మీద అంటున్నారు కనుక ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్కసారి కలిసి వస్తే కలిసి రావచ్చేమో అది వేరే విషయం కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే తప్పు సార్ ఇప్పుడు మీకు యాభై వేల ఎకరాల ల్యాండ్ మనం ఈ ఈ డెవలప్మెంటల్ అగ్రిమెంట్ చేయడానికి రైతులు కూర్చోబెట్టి మనం సమన్వయం చేసుకొని రైతులకు వంద రూపాయలు దానికి లక్ష రూపాయలు వచ్చే లాభాన్ని చూపించి మీద పెట్టుబడి పెట్టి కట్టే కంపెనీలను తీసుకొచ్చిన అనుకో మన జాబ్ అంతా వీళ్ళని సమన్వయం చేయడమే ఫెసిలిటేటర్గా గవర్నమెంట్ ఉన్నప్పుడు లాభం ఎవరికైనా జరగను వాళ్ళు తెలంగాణ వాళ్ళే కదా అంతే వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళే కదా అనేది ఏంటి ఇక్కడ ట్యాక్స్ కడుతున్నారు ఇక్కడ ఓటర్ ఇక్కడ బెనిఫిషియర్ ఇక్కడ ఇన్వెస్టర్ అంతే ఇప్పుడు నేనేమంటున్నానంటే నాకు ఈ దేశంలో ఉన్న ఏ నగరం కూడా నాకు పోటీ కాదు నేను ప్రపంచంతో పోటీ పడదలుచుకున్నా ప్రపంచం నుంచి పెట్టుబడులు తీయదలుచుకున్నా ప్రపంచానికి ఒక డెస్టినీగా హైదరాబాద్ ను తెలంగాణను నేను మార్చదలుచుకున్నా ఆయన ఇట్లనే షార్ట్ సైటెడ్ ఉండి ఇవన్నీ చేయకపోతే ఇవాళ సర్ప్లస్ స్టేట్ కింద తెలంగాణ విభజన అయినప్పుడు హైదరాబాద్ ఇన్కమ్ ఉంటుండేనా ఆ హైదరాబాద్ లో డెవలప్ చేసినందుకు ఆ ఇన్కమ్ ఇరవై మూడు జిల్లాలకు మనకు వచ్చింది మీరు యాక్చువల్ గా చెప్పాలంటే హైదరాబాద్ అది కాదు తెలంగాణకు ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్ నుంచి గంటన వెళ్తే ఏ జిల్లా పోయి రావచ్చు అవును ఇంకా కాస్త మరి రోడ్లు మంచి చేయగలిగారు అంటే గంటే అవును రైట్ రై ఓనరే అంత అంతే కదా అంతే కదా సో ఆనర్ అనుకోని రావచ్చు సో మొత్తం అసలు తెలంగాణనే ఒక పెద్ద సిటీ అయిపోతుంది నేను చెప్తున్నది అదే ఇప్పటికే ఫార్టీ పర్సెంట్ పాపులేషన్ అర్బనైజ్డ్ అయిపోయింది మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే వెళ్ళిపోవడం రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో నువ్వు ఇన్ఫ్రా క్రియేట్ చేసి కమర్షియల్ క్రాప్స్ తీసుకొచ్చి నేను ఏం చెప్పిన పండ్లు కూరగాయలు పోల్ట్రీ వీటికి పాలకు విపరీతమైన డిమాండ్ ఉంది కమర్షియల్ క్రాప్స్ చేసి మనం క్రమబద్దీకరణతో క్లస్టర్స్ డివైడ్ చేసి ఒక ఇన్ఫ్రా క్రియేట్ చేస్తే పెట్టుబడులు వస్తాయి నేనంటే ఉద్యోగ సమస్యకు కూరగాయలు అమ్మిస్తాడంట నిరుద్యోగులు అని బుద్ధి లేని మాటలు మాట్లాడితే నా దగ్గర ఏమాన్సర్ ఉంది నేనేమంటున్నా అంటే నేను గవర్నమెంట్ని ఇప్పుడు మానసికంగా ఇప్పుడు అధికారంలోకి వస్తామని మీరు గట్టి ఫీలింగ్తో ఉన్నారు సో మానసికంగా సిద్ధపడు రాళ్ళు ఎన్ని పడతాయి తప్పలేదు నేను హ్యాపీగా ఫీల్ అవుతా నేను మాట్లాడిన ప్రతి మీరు వేయలేదా కేసీఆర్ మీద నేను కేసీఆర్ మీద తప్పుల మీదే వేసిన కేసీఆర్ ఏమో మా ఆలోచనల మీదనే రాళ్ళు వేస్తున్నాడు ఇప్పుడు ఇది రాజకీయం యుద్ధం యుద్ధ తంత్రం అంతే కాదు అవతల వాడిని డిఫెన్స్లో పెట్టేయటమే సో అది జరుగుతూ ఉంటుంది దాంట్లో ఎవరిని ఎవరు ఆక్షేపించాల్సింది లేదు కాకపోతే అనైతికం ఆ ధర్మం లేకుండా ఉంటే సరిపోతుంది కానీ పార్ట్ ఆఫ్ సార్ నేను నేను ఒక మాట చెప్తా రైట్ రాంగు ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన ఏజు ఆయన చెప్పుకుంటున్న కన్విక్షన్ ఓ దగ్గరమే ఒప్పుకోవచ్చు ఓ దగ్గర ఒప్పుకోకపోవచ్చు ఆయన నాకు కేటీఆర్కు హరీష్కు ఇప్పుడు సమకాలికలకు కిషన్ రెడ్డికో సంజయ్ కో బ కో ఇట్లా మా అందరికంటే కొంచెం ఆల్ దిస్ ఆల్ సైడ్ అని అంటే ఇప్పుడు ఆయన ఆయన సమకాలికలు జానారెడ్డి గారు ఇంగోరో లేకపోతే వాళ్ళకంటే సీనియర్ జయపాల్ రెడ్డి సీనియర్ అంటే సీనియర్ అయినా హోదాపరంగా అనుభవపరంగా వాళ్ళ లీగ్లో మాట్లాడినప్పుడు ఒక రకం మేమందరం ఆయన నెక్స్ట్ జనరేషన్ మేము ఆయన తర్వాత ఆ తర్వాత తరంతో మాట్లాడేటప్పుడు ఆయన గౌరవాన్ని ఆయన హుందాతనాన్ని ఆయన కాపాడుకోవాలి ఆయన అంత పచ్చబొద్దలు మాట్లాడద్దు రాజకీయం అంటేనే అబద్ధం ఇప్పుడు సమకాలిక రాజకీయం నేనేమంటున్నా అంటే ఇప్పుడు కిందోడు మాట్లాడిండు కొడుకు మాట్లాడి అని అంటే సరే ఒక రకం ఆయన అట్లా కాబట్టి ఇప్పుడు మీరు అన్నారు చూడు ఒక మాట అరే కేసీఆర్ వయసు నైనా చూడాలి ఎందుకు మాట్లాడుతున్నారు నాతో పోటీ పడుతున్నదే కేసీఆర్ అయినప్పుడు నేను ఎట్లా ఆయన ఆయన అబద్ధాలను తిప్పుకోట్టాలి మీరు చెప్పండి నాకున్న నాకున్న వెసులుబాటు లేదు ఎనీథింగ్ అంటే ఒక అంశాన్ని ఆబ్జెక్టివ్ సబ్జెక్టివ్ కింద చూస్తాం ఆబ్జెక్టివ్ అంటే బ్లాక్ అండ్ వైట్ ఉన్నది ఉన్నట్టు రైట్ సబ్జెక్టివ్ అంటే నాకు ఒకలాగా కనిపించవచ్చు మీకు ఒకలాగా కనిపించవచ్చు నా పర్సెప్షన్ వేరు ఉండొచ్చు మీ పర్సెప్షన్ వేరు ఉండొచ్చు దాని మీద మీకు వేరే అభిప్రాయం ఉండొచ్చు నాకు వేరే అభిప్రాయం ఉండొచ్చు ఇప్పుడు కేసీఆర్ నేను మాట్లాడుకుంటున్న దాంట్లో సబ్జెక్టివ్ మ్యాటర్ సో ఇక్కడ ఆయన వ్యూ ఆయన ఆయన చూస్తున్న దృష్టి కోణము ఒక రకం ఉంటే నా దృష్టి కోణం ఇంకొక రకం మేమిద్దరము ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు అయితే నేను ఇంకొక పార్టీకి అధ్యక్షుడిని కరెక్టే కానీ నేననేది ఏంటంటే రేపు మన్నాడు కూడా గురించి కూడా ఆలోచించాలి కదా ఇప్పుడు ఇల్లలుగానే పండగానే అన్నము సో ఇప్పుడు కనిపిస్తున్న వాతావరణం ఇంకొక పదిహేను రోజుల పాటు నిలబడాలా మీరు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏందన్నా మాట్లాడొచ్చు అధికారం గెలిచే అధికారంలో వచ్చిన తర్వాత మాట్లాడేదే అది అప్పుడు బాధ్యత వస్తుంది దేశంలో ఉన్నప్పుడు మాట్లాడాలి పాలకపక్షంలో ఉన్నప్పుడు అమలు చేయాలి అమలు చేయాలి అది కరెక్ట్ అయ్యే ఆదర్శం నేను సీరియస్ గా దాన్ని పాటిస్తాను ఓకే చూద్దాం ఇప్పుడు నా అసెంబ్లీలలో కూడా చూడండి సార్ మీరు ఇప్పుడు నేను నేను ఎమ్మెల్యేగా ఉన్నా అప్పుడు తప్ప ఎప్పుడన్నా నేను ఏదైనా విషయాలు ప్రస్తావించినో చూడండి ఈ ఐదేళ్ళు ఎంపీగా ఉన్నా నేను ఇష్యూ బేస్డ్గానే మాట్లాడినా పార్లమెంట్ పార్లమెంట్లో నా మీద ఓడిపోయిన వాళ్ళని కానీ లేకపోతే నన్ను వ్యతిరేకించిన వాళ్ళని కానీ నేను ఎవరి గురించి కూడా చేయలే ఇప్పుడు నేను నా విధానాన్ని నా పాలసీని ప్రజల ముందు నేను పెడుతున్నా నేను ప్రజలకి విశ్లేషించడానికి నా పాలసీ డాక్యుమెంట్ నేను ప్రజెంట్ చేస్తున్నా దట్ మేబీ మై మేనిఫెస్టో దట్ మేబీ మై సిక్స్ గ్యారెంటీ దట్ మేబీ మై విజన్ ఫర్ ఫ్యూచర్ సో లెట్ దెమ్ డిస్కస్ ఇప్పుడు మీ హైకమాండ్ లో నా ముఖ్యమైన నాయకులందరికీ నమ్మకం వచ్చిందా తెలంగాణలో గెలుస్తామని వచ్చింది కాబట్టి అందరు నాయకులు అందరు ఇక్కడ ఉంటున్నారు కాన్సంట్రేట్ చేస్తారు ఎట్టి పరిస్థితులు గెలిపించాలనే పట్టుదల కూడా నాయకులలో ఉంది మీరు సిడబ్ల్యూసి మీరు ఈ పార్టీ ఇంత పెద్ద కార్యక్రమం తిరుపతిలో ఒకసారి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగింది అప్పుడు మేము జరిగింది కదా తిరుపతిలో జరిగింది మీరు అప్పుడు యంగ్ జర్నలిస్ట్ రెండు వేల ఆరులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు మాత్రమే అంత పెద్ద అవకాశం నాలుగు రాష్ట్రాలలో సొంత ప్రభుత్వాలు కొన్ని దగ్గర కోయలీషన్ ఉన్నా కాదని తెలంగాణలో మూడు రోజులు పార్టీ కంప్లీట్ దేశమంతా తరలొచ్చి వచ్చి ఇక్కడ కూర్చున్నారు ఇంక్లూడింగ్ శ్రీమతి సోనియా గాంధీ గారు సో ఎంత నమ్మకం తెలంగాణ లీడర్షిప్ మీద ఎంత బలంగా తెలంగాణ ప్రజలకు అండగా నిలబడాలని కాంగ్రెస్ పార్టీలో ఆలోచన లేకపోతే తెలంగాణకి ఇంత ప్రాధాన్యత ఉండదు ఈ రోజు ఎన్నికల ప్రచారం నుంచి మొదలు పెడితే ఎన్నికల ప్రణాళిక వరకు పార్టీ విధానాల వరకు పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు కావచ్చు సోనియా గాంధీ గారు కావచ్చు రాహుల్ గాంధీ అంటే పార్టీ టాప్ లీడర్షిప్ అంతా కూడా ఫోకస్డ్గా తెలంగాణ మీద ఉన్నారు నుంచి వాళ్ళు ఉన్నారు రాహుల్ గాంధీ గారు వస్తున్నారు మల్లికార్జున ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు లాస్ట్కి సోనియా గాంధీ గారు కూడా వస్తారు సో అంటే పార్టీకి నాయకత్వానికి ఈ తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఇక్కడి ప్రజల్ని దేవుడు కూడా కాపాడలేనంత పరిస్థితికి కాంగ్రెస్ నాయకులు లేదు కాంగ్రెస్ నాయకులకి కాంగ్రెస్ నాయకులు అందరు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పీసీ ప్రసిడెంట్ అందరికి పోయి రాజసభలు అయిందారు కెశ్వరావు ఆయన శ్రీనివాస్ అని అక్కడ నాయకులకు అసలు ప్రాబ్లం ఏముంది అవును ఇప్పుడు కొంతమంది బిజెపి లో పోయారు కొంతమంది అందులోకి పోయారు నాయకులకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి ప్రజలకు ప్రత్యామ్నాయం లేదు ఇప్పుడు ప్రజలు అంటే ఇప్పుడు ప్రజల తరపున మీరు ఛాంపియన్షిప్ తీసుకున్నారు అంటే కేసీఆర్ నుంచి నిజంగా ఏ కష్టం ఉంది ఒక పూరిత వైఖరి అనేది తప్ప ఇంకా పెద్ద అంటే పొరుగు రాష్ట్రం డెఫినెట్గా పొరుగు రాష్ట్రానికి ఆదర్శ పురుషుడే కదా ఈ భోజనం పెట్టి ఆయనకు సలహాలు ఇచ్చి ఆయనకు సూచనలు ఇచ్చి నువ్వు ఇట్లా చేయిట్లా అలై బలై చేసి ఆయనను కూడా చెడగొట్టి మైండ్ పొల్యూట్ చేసి వ్యవహారం చేస్తున్నాడని వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా సో గిఫ్ట్ ఇచ్చానండి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన ఇవన్నీ కూడా మనం కళ్ళతో చూసినాం కదా కేసీఆర్ వాడికి చాలా కక్షాపూరితమైన ఆలోచన ఉంది అది రెండు రకాలుగా ఒకటి తెలుగుదేశం పార్టీ మీద రెండు చంద్రబాబు నాయుడు గారి మీద అది ఎందుకు ఉందో నాకు కారణం తెలియదు మీకు తెలిసి ఉండాలి సో మూడవది ఎవరు తనకి ఎదురుండొద్దు ఎవరు మాట్లాడొద్దు అంటే ఆయన ఆలోచన ఎట్లుందంటే రాచరిక పోకడలు గెలిచినోడు రాజు ఓడినోడు బానిస రాచరికం ఇదే కదా జరిగిన తర్వాత రాజ్యాన్ని గెలిచినప్పుడు రాజ్యాధిపతి వాడైతాడు రాజు వీడైతాడు ఓడినోడు బానిస అవుతాడు కారాగారంలో మగ్గుతాడు అంతే ప్రజాస్వామ్యంలో కూడా కేసీఆర్ అదే అనుకుంటున్నాయి గెలిచిన రాజు ఐపీన మీరు బానిసలు మీరు జైల్లాల్లో ఉండాలని మమ్మల్ని జైల్లా పెడుతుండు అసలు ఈ ఆలోచన విధానమే తప్పు అని నేను అంటున్నా ప్రజాస్వామ్యంలో పాలకపక్షం ప్రతిపక్షం అసెంబ్లీలో స్పీకర్ కూర్చుంటే రైట్ హ్యాండ్ సైడ్ ట్రెజరీ బెంచెస్ ఉంటాయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అపోజిషన్ బెంచెస్ ఉంటాయి లీడర్ ఆఫ్ ది అపోజిషన్కి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటాయి లీడర్ ఆఫ్ ది హౌస్కి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది ఒక ఇష్యూ వస్తే నేను చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు ఉన్నప్పుడు నేను అసెంబ్లీలో లైవ్ విట్నెస్ చంద్రబాబు నాయుడు గారు లేసి ఇట్లా అన్నప్పుడు అలా మైక్ ఇచ్చి చెప్పడానికి అవకాశం ఇచ్చారు వాళ్ళు ఇంటారా అరుస్తారా ఈక్వల్ ఆపర్చునిటీ నియ్యాల అసెంబ్లీలో జానారెడ్డి గారు ఉన్నప్పుడైనా బట్టి గారు ఉన్నప్పుడైనా ఎప్పుడైనా అసెంబ్లీలో ఎవరికైనా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిండా విశ్లేషించడానికి అవకాశం ఇచ్చిండా అసలు ఆ ప్రజాస్వామిక స్ఫూర్తి కేసీఆర్ కు లేదు ప్లస్ అసెంబ్లీ అప్పుడు యాభై ఒక్క రోజులు రాత్రి రెండింటికి మూడింటి వరకు మీరు ఉండి రిపోర్టింగ్ చేసేవాళ్ళు కదా బిల్లుల మీద డిపెండ్ జరిగితే భోజనం కూడా దొరకకపోయినా అక్కడనే ఉండి రిపోర్టింగ్ ఏం జరుగుద్దో తెలియదు అన్నంత ఆసక్తి జా సో అంత 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 ఎలాబొరేటివ్ డిస్కషన్స్ నుంచి ఇప్పుడు పద్నాలుగు రోజులకు వచ్చేసింది సంవత్సరం మొత్తం అది కూడా స్టాటరీ కనుక ఏదో పెట్టి రాజ్యాంగము తప్పని పరిస్థితిలో ఉంది కాబట్టి కంపల్సరీ ఉంది కాబట్టి ఒకటిలే రేవంత్ ఇట్లాంటి ఏదో ఒక ఎంత గొప్ప నాయకుడు అయినా కొన్ని తప్పులు చేయకపోతే వాళ్ళు ఎగ్జిట్ అవరు ఇప్పుడు ఒకప్పుడు మనకి మీకు నువ్వు అప్పుడు మరీ బచ్చగడ వింటావు ఒకప్పుడు అనేవాళ్ళు విబిరాజు లోపల చెన్నారెడ్డి బయట ఉండకూడదని అది బాగా పాపులర్ అప్పట్లో ఎందుకంటే ఈ లోపల ఉంటే తగ తగాదాలు పెడతాడని ఆయన బయట ఉంచితే తగాదాలు పెడతాడని అట్లా ఇప్పుడు నాయకుడు అనేవాడు ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రాంతీయ పార్టీలది వచ్చిన తర్వాత సమస్య ఏమవుతుందంటే బలమైన నాయకులు ఎక్కువ కాలం ఉండలేకపోతున్నారు ఇప్పుడు కేసీఆర్కి ఇవాళ డెఫినెట్గా ఎంతో కొంత గడ్డు పరిస్థితి ఉన్నమాట వాస్తవం గడ్డు పరిస్థితి కారణం ఏంటి ఈటెల రాజేంద్రని పంపించేశారు తుమ్మల నాగేశ్వరరావు నెగ్లెక్ట్ చేశారు పోగిలెట్టి శ్రీనివాసరెడ్డిని ఈ ముగుడు ప్రధానమైనయే ఒక రకంగా మిగతా వాళ్ళు మరి కొంతమంది సో దీని ప్రభావం మొత్తంగా పట్టే పట్టేసింది ఎన్టీఆర్ టైంలోకి వచ్చినప్పటికీ జానారెడ్డి కే కృష్ణమూర్తి వసంత నాగేశ్వరరావు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి అంతమంది సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు డెఫినెట్గా కొంచెం ఇప్పుడు బలం ఉన్నవాడు కొంచెం తలెకరేస్తాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ చెప్తే అది అయితే ఉండడు కదా సహజం అది ఎందుకంటే సరుకుంటే ఇంకోటి ఉంటుంది ఒక క్వాలిటీ ఉంటుంది సో వాళ్ళని ఏంటంటే కొంత బ్యాలెన్స్ చేసుకోవాలి సేమ్ చంద్రబాబు టైంలో కూడా కొన్ని ఇయ్య తప్పులు బలమైన నాయకులు వీక్ వీళ్ళు వీక్ అవుతారు పార్టీ యాజ్ హోల్ వీక్ అవుతుంది స్టేట్ కూడా కొంచెం ఒక రకంగా నష్టం జరుగుతుంది ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి అక్కడ నుంచి కొత్త ఏం కాదు కాకపోతే ఇదే జరిగితే కేసీఆర్ గనక నిజంగా వీక్ అయితే అది రేవంత్ రెడ్డి అదృష్టానికి వచ్చినట్టు అనుకోవాలా డెఫినెట్ గా నువ్వు ఆయన ఫోటో పెట్టుకోవచ్చే ఒకవేళ కలిసి వస్తే ఆయన చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు అట్లానే ఈయనకు మంత్రి అయ్యారు మంత్రి లేదు మీకు మీరు లైవ్ నేను కూడా చెప్పిన మీరు గోపాల కృష్ణారెడ్డి గారు మండవ వెంకటేశ్వర గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ చర్చల నాగంజన మాధవరెడ్డి వీళ్ళందరూ కూడా లైవ్ నెగోషియేట్ చేసింది వీళ్ళు భుజల్ గోపాల కృష్ణారెడ్డి గారు వారంటే చనిపోయిన మీరు అందరు ఆ రోజు చర్చ ఏం జరిగింది కేసీఆర్ ప్రతిపాదన ఏం చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తిరస్కరి డెప్యూటీ స్పీకర్ అయింది తర్వాత మంత్రికి చర్చలు ఎట్లా జరిగినాయి పార్టీ ఎట్లా ప్రారంభించింది ఇవన్నీ అంటే మనకు సాగుతున్నప్పుడు ఏమవుతుందంటే అంతా మన అదుపులోనే ఉన్నట్టు మన కాలు కింద ఉన్నట్టే కనిపిస్తుంది కరెక్ట్ ఆ టైంలో మనం ఏం చేస్తామని అంటే ఇట్లా చూస్తాం ఇట్లా చూడము ఈ షోలో కేటీఆర్ కూడా కరెక్ట్గా ఇదే అన్నాడు మా చుట్టూ ఇప్పుడు ఏముంటుందని అంత బ్రహ్మాండం ఆహా ఓహో అనే వాళ్ళు ఉంటారు అన్నాడు సో రేపు ఎవరైనా సరే అది అది రియాలిటీ మీకు ఎప్పుడైనా సరే పరుషంగా కటుగా చెప్పే వాళ్ళని పక్కన పెట్టుకుంటే వాడు పది కాలాలు ఉంటాడు నిజం చెప్తాడు అట్లా కాకుండా ఏం రేవంత్ అన్న ఏం చంపినంపుతాడు దాంట్లో నేను చెప్పాల పాటు ఉన్నా ఉండకపోయినా దిగాల్చి ఉంటుంది సో ప్రతి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లే ప్రతి వాడు ఒక ఎక్స్పైరీ డేట్ తీసుకొని వస్తాడు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం రెండు వేల చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అసలు అంటే ఈ దేశానికి ప్రధానమంత్రి లేకపోతే వీలైతే కొంచెం ప్రపంచానికి కూడా కొంత మాస్టర్ ప్లాన్ వేసి విజన్ ట్వంటీ ట్వంటీ పాలసీ దేశానికి తొంభై తొమ్మిది దాకా అని అని చేస్తే బాగుండని అభిమానులు అనుకున్నారు ఆశావాహులు అనుకున్నారు సో అక్కడ నుంచి రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు ఓ పదేళ్ళు కాంగ్రెస్ ఉంది మరి కాంగ్రెస్ ఆరోగ్యశ్రీ ఇచ్చి రైతు రుణమాఫీ చేసి ఉచిత కరెంట్ ఇచ్చి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇచ్చి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇచ్చి ఇట్లా ప్రతి పాలసీ చేసి ఫుడ్ సెక్యూరిటీ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ గా అంటే ఉపాధి హామీ పథకం తీసుకొచ్చి అద్భుతమైన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పదమై హైదరాబాద్ లో ఇంత చేసిన ఇవి కూడా ఉంది కదా ఇది కాంపెన్సేషన్ ల్యాండ్ ల్యాండ్ కాంపెన్సేషన్ అంటే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కింద దాన్ని మొత్తం రిఫార్మ్స్ 1894 నుంచి అనుకోవడదు కానీ కేసీఆర్ భాషలో చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళు సన్నాసులే చాలా గొప్ప బిల్లు తెచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి కాదు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏంటి తమాషా నాది మరి భూసేకరణ చట్టం ఎయిటీన్ నైన్టీ బ్రిటిషర్స్ ఉన్నప్పుడు తెచ్చి నూట ఇరవై ఏళ్ళ తర్వాత తీసుకొచ్చారు అటవీ హక్కుల చట్టం రెండు వేల ఆరును కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి పోడు భూములకు పట్టాలు ఇచ్చే చట్టాన్ని కూడా తీసుకొచ్చింది సో భూమి లేని పేదలకు కూడా సేకరణకు గురైనప్పుడు నష్టపరిహారం ఇవ్వాలని ఒక అద్భుతమైన చట్టాన్ని తీసుకొచ్చింది అయినా రెండు వేల పద్నాలుగు లోడిపోయారు తెలంగాణ ఇచ్చినాక అరవై ఏళ్ళ తెలంగాణ అన్నదాన్ని కూడా ఇస్తే కూడా గెలవలే తెలంగాణ ఇచ్చి ఇచ్చారు ఇచ్చారనే మీరు అనుకోవటమే కానీ జనం ఇచ్చేటప్పుడు నమ్మిటట్టు చేయలేకపోయారు కదా కాకుండా ఇప్పుడు కేసీఆర్ కూడా ఈ పదేళ్ళు నేను రైతు బంధు ఇచ్చిన నేను దళిత బంద్ ఇచ్చినా నేను షాది ముబారక్ ఇచ్చిన నేను కళ్యాణ లక్ష్మి ఇచ్చిన నేను అడిగిన వాళ్ళందరికీ అన్ని ఇచ్చిన నేను ఏం తక్కువ చేసినా నాకంటే మునగాడే ఓడి ఉండు ఇవన్నీ ప్రతిఓడు దిగిపోయే ముందలు అనుకునేది అదే చంద్రబాబు నాయుడు గారు అదే అనుకున్నారు ఎన్టీ రామారావు గారు అదే అనుకున్నారు చెన్నారెడ్డి గారు అదే అనుకున్నారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడు మీరు చెప్పండి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అనేట ఆయన హుందా అనే పదానికి పర్యాయ పదం కానీ ఎయిటీ టూ ల పవర్ టీడీపీకి ఇచ్చింది ఆయనే నైన్టీ ఫోర్ ల పవర్ ట్రాన్స్ఫర్ చేసింది విజయభాస్కర్ రెడ్డి గారు ఆయనలో ఏమన్నా లోపం పట్టగలమా మీకైతే ఎక్కువ తెలుసు కదా ఏం లేదు పాపం ఎందుకు పవర్ ట్రాన్స్ఫర్ అయింది ఆయన ఇప్పుడన్నీ ఎవరి దగ్గర చేసి పని పనిచేసి సెంట్రల్ మినిస్టర్ ఆయన పిల్లలు పెద్ద ధనవంతులు కాదు కుటుంబం ఉన్నది అన్ని అన్ని సార్లు అన్ని పదవులు చేస్తే ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి అంటే ఇప్పుడు సమాజం ఏమంటే అంటే అయినా పవర్ పోయింది అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే పోతుంది అది కేజీఆర్ అనేవాడు విజయభాస్కర్ రెడ్డి కంటే మరీ చెన్నారెడ్డి కంటే ఎన్టీ రామారావు కంటే చంద్రబాబు నాయుడు గారి కంటే రాజశేఖర్ రెడ్డి కంటే బలవంతుడైన నాయకుడు ఏమి కాదు వాళ్ళతో పోల్చినప్పుడు చంద్రశేఖరరావు గారి లోపలనే ఎక్కువ లోపాలు ఉన్నాయి అది కరెక్ట్ ఆ ప్రజలకు నచ్చవు అంటే నేనన్నది నచ్చవంటే అన్ని ఏ లోపాలే టైం బాగున్నంత వరకు అన్ని కవర్ అయిపోతాయి అంతే తేడా కొట్టుడు మొదలైంది అనుకోండి అన్ని వంకర కనిపిస్తాయి అయ్యి రేవంత్ ఏంది గడ్డం ఇట్లా పెంచుతున్నాడు అంటారు అప్పుడు దాకా అది వర్ణం బలే ఉన్నా నువ్వు అంటారు ఇప్పుడు ఆ టైం కేసీఆర్ కు వచ్చింది అనేది అదే అందుకే మీరు అనుకోండి నేను అనేది ఏంటంటే మేము అనకూడదు కదా అది ఎవరికి ఏది వచ్చింది అనే దానికి ఏమో అంటే పబ్లిక్ ఉన్నారు నేను అందుకే మీ షో అంటే గ్యారంటీగా చూస్తాడు కూడా ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు పోటీలో నుంచి తప్పుకోండి మంచో చెడో మీరు ఏదో చేసిరు ఇక మీ మీద విశ్లేషణ జరగడం మీ గౌరవానికి కుదరత్ చంద్రశేఖరరావు గారు వదిలేసేయండి హరీష్ కేటిఆర్ అటు నుంచి బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి నుంచి బట్టి సంజయ్ కిషన్ రెడ్డి అటు నుంచి మేమేదో మా తిప్పలు మేము పడతాం మీరు కొంచెం అబోవ్ ఆల్ దిస్ అంటే కొంత పెద్ద మనిషి కొంత పెద్ద మనిషి లేకుండా మెగ్నాన్విటీ ఉండాలి అంటే ఉండాలి చంద్రశేఖర్ రావు గారు ఫాదర్ ఆఫ్ తెలంగాణ లాగా ఆయన ఆయన ఇప్పుడు పది ఒకటి నుంచి పద్నాలుగు వరకు ఏదో చేసిండు పద్నాలుగు తెలంగాణ వచ్చింది ఆయన ఏమని చెప్పుకోండి పద్నాలుగు నుంచి పదిహేనులో ముఖ్యమంత్రిగా ఆయన చేయగలిగిన ప్రయత్నం అంతా చేసిండు ఆయనకున్న ఆలోచన అంతా కూడా ఇందులో పెట్టి చేసిండు ఆ పెట్టి చేసిన దాంట్లో మేడిగడ్డ ఏమైంది సుందిల్ ఏమైంది అన్నారం ఏమైంది కాళేశ్వరం ఏమైంది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఏమైంది ఇట్లా కొన్ని మీరు మీరు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమైంది పదో తరగతి పరీక్షలు ఏమైనా పన్నెండో తరగతి పరీక్షలు ఏమైనా సింగరేణి పరీక్షలు ఏమైనా లేకపోతే ఇట్లా ఎన్నో విషయాలు ఉన్నాయి నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇంకా ఇవన్నీ మంచి చెడ్డ ఉగాది పచ్చడిలాక తీపు ఇచ్చేది ఉన్నాయి షడ్రుచులు అందులో ఉన్నాయి ఇప్పుడు కేసీఆర్ ఎస్ నేను ఈ తెలంగాణకు ఒక పెద్ద మనిషిలాగా ఉండదలుచుకున్నా నేను గౌరవప్రదంగా ఈ పోటీలో నుంచి తప్పుకుంటున్నా నేను ఈ మా మా కుటుంబంలోంచి ఇద్దరు ముగ్గురు ఒకవేళ కూతుర్ని బయటపెడితే ఫీల్ అవుతుంది అనుకుంటే అల్లుడు కొడుకు బిడ్డ వీళ్ళు ముగ్గురు నా కుటుంబం నుంచి బరిలో ఉంటారు అవతల ఎవరెవరు ఉంటారు వాళ్ళ సమకాలికులు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు పోటీ పడని అని తప్పుకున్నాడు అనుకో ఆయన కనీసం గౌరవం అన్న మిగులుద్ది లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు ఓడిస్తారు ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్కి నాకున్న ఏజ్కి లేకపోతే నాకున్న పొలిటికల్ నాలెడ్జ్కి కేసీఆర్తో తో పోల్చినప్పుడు కేసీఆర్ ఓడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే కేసీఆర్ అనే వాడుకైనా వాళ్ళకి వాళ్ళే తెచ్చుకుంటారు గొప్పతనం సో ఇప్పటికైనా సో నేను మంచో చెడో చేసిన ఇక్కడి వరకు నేను చేయగలిగిన ఇక ఈ నా తర్వాత దీన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళండి నేను పెద్ద మనిషి లేకుండా ఎవరైనా నా దగ్గరకు వస్తే సూచన రేవంత్ రెడ్డి వచ్చినా సూచన చేస్తా కేటీఆర్ వచ్చిన సూచన చేస్తా కిషన్ రెడ్డి వచ్చిన సూచన చేస్తా బండి సంజయ్ వచ్చిన బట్ విక్రమార్కి వచ్చిన నేను ఏదైనా సూచనలు చేస్తానే నన్ను పక్కన పెట్టి ఉంది అవసరం అనుకున్నప్పుడు జాతీయ రాజకీయాలలో నాకు ఏదైనా అవకాశం వస్తే దేశ రాజకీయాల మీద నేను ఏదైనా విషయం ఉంటే నా పాత్ర పోషిస్తే ఇక స్టేట్ లో నేను చేయాల్సిమంటారు నేను రిటైర్ అవ్వడం అంటలేదు నువ్వు పెద్ద మనిషి లాగా పైన కూర్చోవాలి జడ్జి లాగా వివరించమంటున్నా ఇంకా వకీల్ నేను వాదిస్తా ఇంకా నేను వితండవాదం చెప్తా ఇట్లాంటి తప్పుడు అఫిడవిట్లు ఇప్పుడు సింపుల్ గా నేను చూపించదలుచుకుని ఇప్పుడే మోదీ చంద్రశేఖరరావు గారి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్ అఫిడవిట్ ఈ అఫిడవిట్ లో భూముల వివరాలు ఆయన రాసినవిడంతా ఇగో ఈ కాలంలా ఏరియా ఇన్ అండ్ ఇవి టోటల్ గా చూస్తే ఈ పై నుంచి కింద వరకు లెక్కేస్తే డెబ్బై ఆరు ఎకరాలు దాకా వస్తుంది కింద మాత్రం యాభై మూడు ఎకరాల ముప్పై ఒక గ్లాన్స్ లో ఇవన్నీ కూడండి సో రేపు ఇది మీద ఇప్పుడు ఆయన ఇచ్చిన ఎలక్షన్ అప్పుడే వీటిలా మనం ఇవన్నీ టోటల్ చేయకుండా ఇక్కడ కింద వేసిండే అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ ప్రకారం డ్రై ల్యాండ్ అయితే యాభై నాలుగు ఎకరాలు వెట్ల్యాండ్ అయితే ఇరవై నాలుగు ఎకరాలు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిదో సో ఇది మొత్తం ఆయన పండిస్తున్నదే ఒరి మొత్తం వెట్ల్యాండే కదా ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నది కాలువలతో నీళ్లు వస్తున్నాయి కొండపూజమ్మ నుంచి కాలువ చక్కగా ఆయన భూమిలకే తీసుకుపోయాడు ఆ భూమి డ్రై ల్యాండ్ అని చెప్పనికే కూడా లేదు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ ప్రకారము ముఖ్యమంత్రి గారి ఉల్లంఘించి ధరణిలో గోల్మాల్ చేసి ఈ రకంగా తప్పిదాలకు పాల్పడుతున్న చంద్రశేఖరరావు కేటీఆర్ ఎలక్షన్ అఫిడేవిట్ కూడా మళ్ళీ చూపిస్తారు రెండు రోజులలో మొత్తం కొంచెం లేదు సో నేనేమంటున్నా అంటే మీరు ముఖ్యమంత్రి ఈ స్థాయికి వచ్చిండు మీరు ఈ లెవెల్లా అతి సామాన్యుడు చౌకబా రాజకీయ నాయకుడు ఏదైనా వ్యవహారం చేసినట్టుగా మీరు ఇట్లా చేస్తే మిమ్మల్ని ఏం అని మీరు ఎందుకు ఆశిస్తుర్రు మీరు ఇన్ని చేసినప్పుడు ఏదో ఒకటి అంటాం కదా శ్రీశ్రీయే చెప్పిండు కదా ప్రజా జీవితంలో ఉంటే అడుగుతాం కడుగుతాం ఏం తమాషా అన్నాడు కదా శ్రీశ్రీ శ్రీ మరి తప్పదదికి మరి మరి మమ్మల్ని పూలు సమానంగా ఉంటాయి ఇప్పుడు మామ మమ్మల్ని తప్పువాటేదేంది ఆ వయసు ఆడం రాదా వయసు అపోటల్ం అంటాం కేటీఆర్ చాలా అసలు కేసీఆర్ వయసును చూసి ఆయన గౌరవించాలి కదా అన్నాడు ఆయన అనుభవం చూసి ఆయన గౌరవించాలి కదా ఓకే ఫై నాకు కేసిఆర్ కి ఎంత వయసులో గ్యాప్ ఉందో నాకు కేటీఆర్ కి అంతే ఉంది వయసులో గ్యాప్ నువ్వు నన్ను గౌరవిస్తున్నావా ఇక్కడ అదే అది ఓకే ఒక పాయింట్ మీరు ఆ రామీలు అని చెప్తున్నారు అది అది ఒకటే మీకు ట్రంప్ కార్డ్ అనుకుంటా ఎలక్షన్స్కి ఎస్ అంతే కదా కర్ణాటకలో కూడా సిమ్లర్ హామీసే కదా ఒకదానాలు ఇవే చేశారు ఇవి ఆర్థికంగా కొంచెం బలంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలని కొంగ దిగిపోయి ఇట్లాంటివి ఇచ్చుకుంటా పోతే ఇప్పుడు సపోజ్ ఈ ఎలక్షన్స్కి ఇవి ఇస్తారు మళ్ళీ వచ్చే ఐదేళ్ళ తర్వాత వచ్చే ఎలక్షన్ నాటికి వీటికి అలవాటు పడిపోయిన జనం ఈ నువ్వు ఇంకా కొత్త ఉంది అంటూ అనుకుంటారు లేదు కొత్త వేరే అప్పుడు అపోజిషన్లో ఉన్నవాడు ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలని చెప్పి వేరీ ఎండ్ అంటే ఇక్కడ ఈ వెల్ఫేర్ని ఖర్చుతో చూడొద్దు రెండు కోణాలలో చూడాలి ఒకటి నేను అనేది అది కాదండి ఖర్చు గురించి నేను మాట్లాడుతాను పాయింట్ చెప్తాను క్వాలిఫైడ్ పర్సన్స్కి ఆపర్చునిటీ ఇవ్వాలి అంటే అర్హత కలిగిన వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి స్థితిలో ఉన్న వాళ్లకు సహాయం అందించాలి ఇది ప్రభుత్వం యొక్క రియల్ వెల్ఫేర్ సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన వెల్ఫేర్ ఇప్పుడు మేము సిక్స్ గ్యారెంటీస్లో నిస్సహాయాలకు సహాయం అందించేదే ఉంది తప్ప క్వాలిఫైడ్ పర్సన్స్ ని ఊరికే కూర్చోబెట్టి వాళ్ళకు వడ్డించాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు క్వాలిఫైడ్ పర్సన్స్కి ఆపర్చునిటీస్ ఓపెన్ చేస్తాం కరెక్టే ఇప్పుడు మీరు చెప్పిన నిస్సహాయలు సన్నకారు చిన్నకారు రైతులకి రైతు బంధు ఇచ్చారంటే ఎస్ డిజర్వింగ్ పీపుల్కి సహాయం చేసినట్టు ఎందుకంటే వాడు ఒక సంవత్సరం పండపై తట్టుకోలేడు ఒక వంద ఎకరాలు నూట యాభై ఎకరాలు ఉన్నవాడికి మీరు రైతు బంధు ఇస్తే వాళ్ళండి వ్యవసాయం చేయరు కౌలుకిస్తారు ఇది వచ్చి అది వస్తుంది కదా వాళ్ళకి అది ఆ కాదు అంటే డెఫినెట్గా మనం కొన్ని పాలసీలు తీసుకున్నప్పుడు ఇప్పుడు తొంభై మందికి నీడీ బేస్డ్ పర్సన్స్ కి న్యాయం జరిగినప్పుడు ఒక పది పర్సెంట్ అన్డ్యూ బెనిఫిట్ పొందుతారు దాన్ని డెఫినెట్ గా ఒక ఆలోచన చర్చ చేయాలి అంటున్నాను డిస్కషన్ చేయండి పెట్టి ఇవాళ పెట్రోల్ సబ్సిడీ గానీ డీజిల్ సబ్సిడీ గానీ పది కోట్లు పెట్టి కారు కొనుక్కుంటు సబ్సిడీ రేట్లనే మనము డీజిల్ పెట్రోల్ ఇస్తున్నాం ఇప్పుడు విచక్షణ అనేది ప్రతి లెవెల్లో మనం కొంత ఇవ్వాలి రెండవది వందల కోట్లు టాక్స్ పది కోట్లు ట్యాక్స్ కార్డు దానికి తగ్గట్టు లైఫ్ ట్యాక్స్ కడతాడు అవును కడుతున్నాడు పెట్రోల్ డీజిల్ సబ్సిడీ మీద ఆయనకి ఇవ్వాల్సిన పని లేదు కదా ఆయనకి ఎక్కడ ఇవ్వాలి అతని టైం ప్రీషియస్ ఎవరికైనా భూమి మీద వ్యవసాయ కూలీ నుంచి మొదలు పెడితే ప్రపంచాన్ని గొప్ప చక్రవర్తి కానీ ఇరవై నాలుగు గంటలే ఆ ఇరవై నాలుగు వాళ్ళు చేసే పని వాళ్ళ ఆలోచన వాళ్ళ విధానం వాళ్ళ సమయం అనేది అత్యంత విలువైంది అతనికి అతని సమయాన్ని సేవ్ చేయడమే అతనికి ఇచ్చే సో రోడ్లే కాకుండా ఇప్పుడు ఎయిర్పోర్ట్లు ఉన్నది జనరల్ క్యూలో వాళ్ళ అందరితో పాటు ఎందుకు నిలబడాలి వంద కోట్లు టాక్సీ కట్టడానికి రెడ్ కార్పెట్ లోపలికి పంపు అది సరే అది నేను ఏమంటున్నా అతనికి పేదోళ్ళకి నూరు రూపాయలకే పెట్రోల్ అతనికి నూరు రూపాయల పెట్రోల్ ఇవ్వకు అతనికి నిజంగా ఎక్స్చేంజ్ వాల్యూ ఎంత ఉందో అంతకే పెట్రోల్ ఇవ్వు అతనికి ఎంత ఆ వాల్యూలు కానీ అతనికి ఎక్కడ మనం ఫేవర్ చేయాల్సింది అతని సమయాన్ని విలువైన సమయాన్ని క్వాలిటీగా వాడుకోవడానికి ఏర్పాటు చేయండి ఇది వినడానికి ఇది బాగానే ఉంటుంది కానీ అమలుకు వచ్చినప్పుడు దీంట్లో కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకని ఏంటంటే ఎవరు దాన్ని అదిగా సార్ ఆలోచన చేయాలి నేను అంటే ఎస్ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అయింది నువ్వు రాజ్యాంగం రాసుకున్నావు కొన్ని చట్టాలు తీసుకొచ్చిన సమయానుకూలంగా కొన్ని దానికంటే ఇంకా చాలా ఉన్నాయి అంటున్నా నేను చేయాలి నేనేమంటున్నా అంటే నువ్వు డిబేట్ చేయి నేను అనేది మీరు కూడా రెడీగా ఉన్నారు రివ్యూ చేయడానికి హండ్రెడ్ డిస్కషన్ చేయడానికి రెడీగా ఉంది కాంగ్రెస్ పార్టీ డిస్కషన్లో వచ్చే అవుట్కమ్ సజెషన్స్ని యాక్సెప్టెన్స్ కింద తీసుకొని మనం నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటాడు ఎవరిని చెప్పడు ఆయన అంతలా ఆయన ప్రకటిస్తాను ఆ విధానం పోవాలయన ఏంటంటే కేసీఆర్ చెలుబాటు అయిందండి మీకు చెలుబాటు కాదు కాదు మేము చేయం కూడా చెలుబాటు అయినా ఆ చెలుబాటు కాదు కూడా అవును అయినా చెల్లు అయిన మధ్య తరగతి మనస్తత్వం చేయ సమాజం ఏమనుకుంటాది అని ఫస్ట్ ఏ నిర్ణయం చేయాలన్నా సమాజం ఎట్లా చూస్తది ఉన్నదే అసెంబ్లీ అందుకు ఇట్లా ఉంది పరిస్థితి ఇట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది దీని మీద ఓకే మనం రివ్యూ చేద్దామా ఓకే అందరు కలిసి చేద్దాం తగ్గిద్దాం అని అనుకోండి తగ్గించేసుకుంటారు డెఫినెట్ ఫీలింగ్ పెట్టుకుంటారు డెఫినెట్ గా నేను 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 చెప్తున్నది అదే ఎమ్మెల్యేల జీతాలు పెంచితే ఎమ్మెల్యేల జీతాలు ఇంత నాని ఓడోడు జీవితకాలం అంతా అందులోనే పెట్టి ఉంటాడు బండి డీజిల్ కు సరిపో అంటే నేను జీతాలనే కోణం ఎమ్మెల్యేల జీతాలు ఇవన్నీ ఏంటంటే ఒక టాక్ పనికి వస్తాయి కానీ ఆ ఎమ్మెల్యే జీవితమే ఏదో దుర్బర జీవితం ఇప్పుడు అంటే పవర్ వచ్చి డబ్బు వచ్చి దరిద్రం అయింది గానీ లేకపోతే వాడికి వచ్చే జీవితం ఎంత జగ్గారెడ్డి ఖర్చు ఒక వారం ఖర్చు సరిపోతుంది సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నాడు జగ్గారెడ్డి పరిస్థితి ఏంటి అంతే ఎప్పుడు అప్పులే కదా అప్పులే అప్పులు కోసం చేస్తుండే ఇంటి కోసం చేసిండా ఇది అట్టా పెరుగుతుందా అప్పులు అట్ట పెరుగుతుంటే మంది పంచి పెట్టడానికి చేస్తున్నాడు అంటే ఇది ఒక విషవలయం విషవలయం అంటే జూదగాడి కథ లాగా అంతే జూదంలో దిగినోడు సర్వం పుట్టినట్టు ఈ జాక్పాటు తగులుతుంది అంతే ఇప్పుడు ఆయన పంచి పెట్టే దాంట్లో అదే చెబుతున్నా ఎవరికి కొంతమందికే జాక్పాటు తగులుతుంది సో అట్లాంటి కూడా ఈ ఈ సమకాలీన రాజకీయాలలో కూడా సర్వం పోగొట్టుకున్న వాళ్ళు పాపం ఇంటి పూట తింటే తినకుండా ఉండే పరిస్థితులు ఉన్నా ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి మందికి వంచి పెట్టే నాయకులు మనం చూస్తున్నాము చంద్రబాబు జైలుకి వెళ్ళటం ద్వారా మీకు మెయిల్ నేను మళ్ళీ ఈ ఇష్యూని కూడా నేను రెండు కోణాలలో చెప్తాను ఆబ్జెక్టివ్ సబ్జెక్టివ్ బ్లాక్ అండ్ వైట్ ఒకటి సబ్జెక్టివ్ కిందకి వస్తే ఆయనే కోణం చూస్తుండో ఈ కోణం చూస్తుండో ఇవన్నీ నా కోణం నేను చెప్తాను అంటే మనం హ్యూమన్ బీయింగ్ అంటే నేను ఒక మనిషిని ఒక వ్యక్తితోని నాకు చాలా రోజుల నుంచి పర్సనల్ రిలేషన్ ఉంది అటాచ్మెంట్ ఉంది ఆయన జైలుకి వెళ్ళడం రైటార్ంగా నేను విశ్లేషిస్తలేను నాకు వారికి ఉన్న అనుబంధం పర్సనల్ రిలేషన్ అనుకోండి గౌరవం అనుకోండి ఇంకేదైనా అనుకోండి రాజకీయ చాలా మంది ఏంటంటే ఆ రేవంత్ రెడ్డి మళ్ళీ ఇట్ట మాట్లాడతాడు అంటే పొద్దున్నే మళ్ళీ డిస్కషన్ ఏబిఎన్లో కూర్చొని రాధాకృష్ణ గారి ముందర కూర్చొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఇప్పుడు ఇప్పుడు నాకు పర్సనల్గా అతనితోని చాలా ఇంట్లో కలిసి పనిచేసిన అట్లనే అసలు దాంట్లో తప్పే ఉంది ఇప్పుడు అతను జైలుకి వెళ్ళడం డెఫినెట్ గా నాకు పర్సనల్ గా కొంచెం ఫీల్ అవుద్ది కదా పర్సనల్ గా మీకు బాధించింది నేను చెప్పింది అడిగింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి లాభించిందా లేదా అది నేను అడిగింది నేను లాభం కోణంలో చూడలే మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం దాన్ని ఖండించారు ఆ రాష్ట్ర రాజకీయాలు కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులలో వాళ్ళు మీకు అది కొంత ఇక్కడ ఓటు పరంగా ఉపయోగపడింది అనేది ఒక విస్తృత అభిప్రాయం ఉంది డెఫినెట్ గా డెఫినెట్ గా కాకపోతే ఏంటంటే అక్కడ పొత్తులో ఉండే పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడ పోటీ చేస్తున్నారు బీజేపీతో అది ఈ వల్ల తెలిసిందే కదా రాజు దీన్ని తీసుకుంటారు అంటే ఇక్కడ ఒక చిన్న ప్రమాదం ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి చాలా తక్కువ ఓట్లు ఒక వేయ లేదని తెచ్చుకున్నాడు అనుకో దాని ఎఫెక్ట్ అక్కడ పడుతుంది దాని ఎఫెక్ట్ అక్కడ వాళ్ళకి నష్టాన్ని తేవడానికి అవకాశం ఉంది ఇప్పుడు కర్ణాటక రిజల్ట్స్ తెలంగాణలో మాకు ఉపయోగపడ్డాయి అంటారు తెలంగాణలో వచ్చే ఫలితాలు ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం చూపిస్తామంటున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ పరిణామాలు తెలంగాణ మీద పరిణామాలు చూపించినాయని మనం డిస్కషన్ చేస్తున్నాం కదా రేపు తెలంగాణలో వచ్చే ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కూడా కొంత ప్రభావాన్ని చూపించడానికి అవకాశం ఉంది అందరూ అనుకునేది సో దీంట్లో లాభము నష్టం అంటే కర్ణుడు సాగుకి వంద కారణాలని పెద్దలు చెప్పారు కేసీఆర్ ఓటమికి ఏవేవి కారణం అయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కారణం అయిందో కాదో నాకు తెలియదు కానీ కేటీఆర్ బల్పు మాటలు మాట్లాడింది చూడు ధరన ఎట్లా చేస్తారు ఏం తమాజ్ చేస్తురాయి మీదేదని ఉంటే ఆ రాష్ట్రంలో పోయి చేసుకోవాలి ఏసాలు వేసే రే మళ్ళు అన్నాడు కదా భావం అదే కదా ఏం తమాజ్ చేస్తురా ఐటీ కారిడార్ లో మీరు ధర్నాలు చేస్తారా ఏమనుకుంటున్నారు మీ సంగతి చూస్తా అన్నాడు అంత బల్పు ఎందుకని నేను అడుగుతున్నాను వాళ్ళ పనులు కడతలేరా అసలు సెట్లర్స్ అనే పదమేంది ఒక ఆంధ్రప్రదేశ్ వాళ్ళనే సెట్లర్స్ అని ఎందుకు అంటుండ్రు రాజస్థాన్ వాళ్ళు లేరా గుజరాత్ వాళ్ళు లేరాట వాళ్ళు నా కాన్స్టిట్యూన్సీలో టమిలియన్స్ మూడు లక్షల ఓట్లు ఉండు నా పార్లమెంట్లో వాళ్ళందరిని ఆనంది వీళ్ళని ఎందుకు ఆ కోణంలో చూస్తుండ్రు ఇప్పుడు వాళ్ళు తెలంగాణ ఇక్కడ ఉన్న సమాజంలో మమేకం అయిపోయినరు భాగస్వాములు వాళ్ళు ఈ అభివృద్ధిలో కూడా భాగస్వాములు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క హక్కులకు, మౌలిక వసతులకు వాళ్ళ హక్కుదారులు. మంచి ఛాన్స్ వచ్చింది ఇప్పుడు. మంచి అంటే సార్ నేను మీరు మొదట్ నుంచీ కూడా నేను ఇదే మాట చెప్పిన కదా. ఎందుకు నా మీద వాళ్ళకి సాత్కార నేను మంచి ఛాన్స్ ఇచ్చాలే అదే అదే ఇప్పుడు వాళ్ళకు నాకున్న హక్కు వాళ్ళకు కూడా ఉంది. అంతే అది కేటీఆర్ కున్న హక్కు వాళ్ళకి ఎందుకు లేదు? అదే కేటీఆర్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ లో పెద్ద ర్యాలీ తీసిండు కేసీఆర్. కేసీఆర్ మన రాజస్వ యాగమా ఏదో యాగం చేసిండు కదా రాజశామల రాజశామల యాగం అయ్యగారు ఎక్కడి నుంచి వచ్చిండు విశాఖపట్నం నుంచే వచ్చిండు కదా ప్రగతి భవన్ ఓపెనింగ్ అయ్యగారు ఎక్కడి నుంచి వచ్చి ఈస్ట్ గోదావరి నుంచే వచ్చిండు కదా యాదగిరి గుట్ట కడితే ఆర్కిటెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ప్రగతి భవన్ మీరు అధికారంలోకి వస్తే పగల కొడతారా నేను డాక్టర్ ఎప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మనం ఏ చేయొద్దు పర్పస్ఫుల్ గా వాడాలి ఇండివిజువల్ కంటే కూడా డాక్టర్ బాబా సాహెబ్ నాలెడ్జ్ సెంటర్ కింద అంటే దళితులు గిరిజనులు ఓబీసీల పిల్లల్ని ఒక నాలెడ్జ్ హబ్ గా మార్చి వాళ్ళని డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు లు ఐపీఎస్ లను తీర్చిదిద్ది ప్రపంచ దేశానికి మన నాలెడ్జ్ ని ఎగుమతి చేయడానికి ఇలా మన కాంపిటీషన్ వచ్చేసి గ్లోబల్ అట్లా వాడతారా దాని కింద వాడతాను దాన్ని కంప్లీట్ గా మార్చి దాని కంప్లీట్ గా అంటే నాకు చాలా ఒక విజన్ ఉంది నాకు పర్సనల్ గా నేను ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడ ఉపాధి గురించి నేను ఆలోచన చేయడం లేదు నేను ప్రపంచంతోనే పోటీ పడదలుచుకున్నా నా దగ్గర మానవ సంపద ఉంది హ్యూమన్ రిసోర్స్ ఉంది యంగర్ జనరేషన్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉంది వీళ్ళందరినీ నిష్ణాతులుగా తయారు చేసి నైపుణ్యం నేర్పించి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక విధానం వాళ్ళు ఏం ఆలోచన నేను నేనేమంటున్నా అంటే మా యువకులను మా విద్యార్థులను మా నిరుద్యోగులను గవర్నమెంట్ నుంచి ఒక 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 బిగ్ ఆపర్చునిటీ ఇచ్చి గ్లోబల్లీ ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్న క్యాంపస్ సెలక్షన్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ప్రపంచంలో ఉండే అన్ని పెద్ద కంపెనీలకు నేను ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తా యు కమాండ్ సి నువ్వు వచ్చి ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు వీళ్ళని ఇంటర్వ్యూలు చేయి నీకేం తయారు చేసి ఇస్తాను ఇప్పుడు నర్సులకు ప్రపంచంలో ఎంత డిమాండ్ ఉంది ఫిలిప్పీన్ కంట్రీ ప్రపంచ దేశాలకంతా నర్సులను పంపిస్తాం ఇలా మన దగ్గర ఎంతమంది ఆడపిల్లలు ఎంప్లాయ్మెంట్ కోసము ఎదురు చూస్తున్నారు ప్రతి కాన్స్టెన్సీలో నర్సింగ్ కాలేజెస్ ఓపెన్ చేసి వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇచ్చి డెఫినెట్ గా సార్ నేనేమంటున్నా వాళ్ళు ఏమనుకుంటున్నాను అంటే రోజు కలదు ఫిక్స్ అయిపోయావు నేను హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోయినా నేను ఏం చేయాలో నాకు పాలసీ ఉంది టెన్ ఇయర్స్ గవర్నమెంట్లోకి వస్తున్నా ఫిక్స్ పర్సెంట్ ఒకటి జెన్ ఇయర్స్ అధికారం కూడా ఇప్పుడు వస్తున్నా మీ క్యాండిడేట్లు సగం మంది పైన నీ గెలిచిన తీయని చెప్పి తిని పడుకుంటున్నాను తెలిసది ఉంది కొంత కొంత స్లో డౌన్ నాకు సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి అది అది గనక అదే కొనసాగింది అనుకో ఇప్పుడు ఇది చెప్పిందంతా పగటి కళ్ళవుద్ది సో అది కూడా దృష్టిలో పెట్టుకోండి డెఫినెట్గా దానికోసం స్పెషల్ మెకానిజండి ఏదన్నా కానివ్వండి మీరు వచ్చిన అధికారంలోకి టిఆర్ఎస్ అదే బీఆర్ఎస్ వచ్చిన కేసీఆర్ ఓవర్ మేబి తెలంగాణకు మంచి జరగాలని మంచిగా జరుగుతుందని ప్రజలు ఆయన కేసీఆర్ ఇప్పుడు కొత్తగా ఎన్నికల్లో పార్టీలు కాదు ప్రజలు గెలవాలని ప్రజలే గెలుస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ డిసెంబర్ నైన్త్ రోజు మీరు ఎక్స్క్లూజివ్ ఇంటర్ ఒక హాఫ్ ఎన్ అవర్ అన్న డిసెంబర్ నైన్త్ ఇన్ ది ఈవెనింగ్ పొద్దున్న పదిన్నర గంటలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేస్తాను అయిపోయినాక నేను అదే అంటున్నా టెన్ థర్టీ కి ప్రమాణ స్వీకారము సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ ఆ పాలసీస్ మీద అంటే మా కాంగ్రెస్ పార్టీ పాలసీ నేనే చేస్తాను మా విజన్ డాక్యుమెంట్ మీద ప్రజలకు వివరించాలన్న కోరిక నాకుంది ఇప్పుడు నేను వివరించిన కనిపించవచ్చు పాలసీ డాక్యుమెంట్ తప్పకుండా మీ ద్వారా డిసెంబర్ నైన్త్ రోజు ప్రజలకు వివరించదలుచుకున్నా టెన్ ఇయర్స్ టైం కావాలి నాకు ఏదైనా పివి నరసింహరావు గారు చెప్పారు సరళీకృత విధానాలు అమలు కూడా టెన్ ఇయర్స్ ఇయర్స్ లో నేను అద్భుతాన్ని సృష్టించి ప్రపంచంతో పోటీ పడగలిగే దిశగా

నెక్స్ట్ లెవెల్ ఆ నెక్స్ట్ లెవెల్ లో కూడా ఏం చేయాలనో నాకు ఒక క్లారిటీ ఉంది నా లైఫ్ మీద నాకు ఒక ఏమంటారు కంపోజ్డ్గా గా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి లైక్ లు డిస్ లు ఉన్నాయి సో నా లైక్ డిస్ ప్రకారం ఇప్పటివరకు నా లైఫ్ నడిచింది ఇక ముందు కూడా అట్లనే నడుస్తుందని నడవాలని మీ ద్వారా